Apadam apahartaram dataram sarvasampadam lokabhiramam sriramam bhuyo bhuyo namam yam Harihi Om. Parameshwara Swarupa inga sabhake namaskaram. Inuganti Venkata Ramarayanin Doragaru Irangi Prakasharao Sharmagaru Kalisi తమకి స్వప్నంలో వచ్చినటువంటి వృత్తాంతాల్ని ఒకరితో ఒకరు నివేదించుకుని నీరిళ్ళమ్మ తల్లి యొక్క దేవాలయాన్ని ఆధారం చేసుకుని ఇది రత్నగిరి అని నిర్ధారించుకుని ఈ కొండ మీద వెతకగా 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 పరమేశ్వరుడు అనుగ్రహించి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో విదియ తిథి నాడు గురువారం రోజున మఖానక్షత్రంలో వాళ్ళిద్దరికీ దర్శనమిచ్చి తదనంతరము ఈ త్రిపాద్ విభూతి మహానారాయణ యంత్రం మీద అధివసించి కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క ఆ ఆర్తనాదములను వింటూ వారి యొక్క కష్టములను వింటూ వారి యొక్క ఆపదలను తెలుసుకుంటూ వాళ్ళ ప్రార్థనలు మొరలు ఆలకిస్తూ అందరి యొక్క కోరికలను తీర్చేటటువంటి కొంగు బంగారమై ప్రకాశిస్తున్నాడు. అటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి యొక్క నామధేయం వెనకాల ఉండేటటువంటి వైశిష్ట్యం గురించి పరమేశ్వరుడు పలికినంత మేర నిన్న మీతో నేను ప్రస్తావించడం జరిగింది. ఆ సత్యనారాయణ స్వామివారి పక్కన శక్తిస్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారు అనంత లక్ష్మీ సత్యవతీదేవి అంటారు. అనంత అనేటటువంటి మాట చేత ప్రతిపాదింపబడేటటువంటి విషయం దేనికి అంతము లేదు, అంతము అన్న మాటకి దేనికి అన్వయం చేసి చెప్పవలసి ఉంటుంది అంటే ఆ శక్తిని గణన చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంత శక్తి ఆవిడ దగ్గర ఉన్నది అని చెప్పడం ఎవరూ సాధ్యపడేటటువంటి విషయంగా స్వీకరించలేరు. ఆ తల్లి యొక్క శక్తి ఎక్కడుందో అక్కడ కదలిక ఉంటుంది. శక్తి ఎక్కడ ఉన్నా సరే దేని చేత సంకేతింపబడుతుంది అంటే కదలిక చేత సంకేతింపబడుతుంది. కేవలం ఏదో ఈ శరీరం కదలడం ఒక్కటే కాదు, యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ప్రతి జీవుని యొక్క శరీరమునందు ఉండి ఆకలి రూపంలో ఉండి మంట పుట్టిస్తుంది. ఆ తల్లే కాంతి రూపంలో ఉంటుంది, లజ్జారూపంలో ఉంటుంది, నిద్రారూపంలో ఉంటుంది. ఆమె యొక్క శక్తిని గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. కేవలం ఆవిడికి చేసినటువంటి నమస్కారము చేత ప్రీతి పొందినటువంటి పరదేవత ఏమివ్వగలదు అంటే ఇది ఇవ్వగలదు అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో ఆ అమ్మవారికి ఒక్క నమస్కారం చేసిన త్వద్భజనవాన్ అంటారు, ఆవిడ్ని స్తోత్రం చేసిన, ఆవిడ నామం చెప్పిన, ఆవిడ దగ్గరికి వచ్చి ఒక్కసారి నేల మీద పడిపోయిన, నమస్కరించిన, దోషిలొగ్గిన, అంజలి ఘటించిన ఆవిడ ఇచ్చేటటువంటి ఫలితము ఇది అని నిర్ధారించడం ఎవరికీ సాధ్యం కాదు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతి రతేహి పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నీవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఆ తల్లిని ఒక్కసారి భజించినా సరే, ఒక్కసారి నమస్కరించినా సరే ఆవిడ ఎంత ఇవ్వగలదు అంటే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఎంతటి సరస్వతీ కటాక్షాన్ని పొందుతాడంటేట, సరస్వతీదేవి భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారిని ఉపాసన చేసినటువంటి వ్యక్తి పొందినటువంటి సరస్వతీ కటాక్షాన్ని చూసి మనసులో అనుకుంటాడట, సాక్షాత్తుగా సరస్వతీదేవి యొక్క భర్తనైన నాకు కూడా లేనంత సరస్వతీ విలాసం దీని ఎందుకు ప్రకాశించిందే అని ఆశ్చర్యం పొందుతట. అలాగే లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా ఇతనికి ఉన్నంత లక్ష్మీ కటాక్షం నాకు కూడా లేదే అని తెల్లబోతట. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే,
రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. ఎంత సరస్వతీ కటాక్షమున్నా ఎంత లక్ష్మీ కటాక్షమున్నా చూసేటప్పటికీ శరీరం బహుభయంకరంగా ఉందనుకోండి, ఆయన్ని చూస్తే పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తాడన్నంత భయంకరంగా ఉంటే ఆ వ్యక్తిని ఎవరు ఆదరిస్తారు, ఎవరి దగ్గరికి ఎడతారు? కానీ అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష, రతీదేవంతటిది అమ్మవారి భక్తుడి వంక చూసి అనుకుంటుందిట, నా భర్త మన్మధుడు లోకములలో కల్లా చాలా సుందరాంగుడని చెప్పుకుంటారు, కానీ నా భర్త కన్నా ఈయనే అందంగా ఉన్నాడే అనుకుంటుందట. పరపురుషుని యొక్క సౌందర్యాన్ని మెచ్చుకోవడం శీలం శిథిలం అవ్వడమే కదా. అందుకని మన్మధుని యొక్క భార్య అయిన రతీదేవి యొక్క శీల వైభవాన్ని కూడా శిథిలం చెయ్యగలిగినంత సౌందర్యమును పొందగలిగినటువంటి పురుషుడవుతాడు అమ్మవారి యొక్క ఆరాధన చేసినవాడు. కాబట్టి రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఎంత అందగాడైనా ఎంత లక్ష్మీ కటాక్షమున్నా ఎంత సరస్వతీ కటాక్షమున్నా ఈయనకి అల్పాయుర్దాయం అండి అన్నారనుకోండి, ఏమిటి ప్రయోజనం? కాదు. ఎవరు అమ్మవారికి నమస్కారం చేస్తాడో ఆవిడ ఎంత అనుగ్రహాన్ని ఇవ్వగలదు అంటే అతను చిరంజీవిత్వాన్ని పొందుతాడు. అంటే ఈ యుగంలో ఎంత ఆయుర్దాయాన్ని పొందాలని భగవంతుడు శాసనం చేశాడో అంతటి దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు. అది కూడా ఏదో మంచాన పడి ఉండి బ్రతకడం కాదు, ఆరోగ్యవంతంగా 10 మందికి ఉపకారం చేస్తూ 10 మంది చేత అభినందింపబడినటువంటి జీవితాన్ని పొందినవాడై అలా భోగాలు అనుభవించి చిరంజీవిత్వాన్ని పొంది దీర్ఘాయుర్దాయాన్ని పొంది శరీరం విడిచిపెట్టినంత మాత్రం చేత జీవుడు పొందగలిగినటువంటి ప్రయోజనం ఏముంటుంది అంటే, కేవలం దీర్ఘాయుర్దాయం పొంది శరీరం విడిచిపెట్టడం కాదుట, చిరంజీవన్నీవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఇక్కడే ఈ శరీరము నీదు కాదు నేను ఆత్మ అనేటటువంటి అద్వైతానుభూతి ఎందు ఓలలాడతాడు. అంటే ఎవరు ఇక్కడ శరీరంతో ఉండగానే తాను ఆత్మ అనేటటువంటి జ్ఞానాన్ని పొంది అద్వైతానుభూతి ఎందు నిలబడగలిగాడో అలా నిలబడగలిగినటువంటి వ్యక్తి జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే శరీరముతో ఉంటాడు కానీ ఆయన మోక్షమును పొందినవాడే. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎలా చూస్తున్నానో, మీరు నన్ను ఎలా చూస్తున్నారో, నేను ఆ దేవాలయ గోపురాన్ని ఎలా చూస్తున్నానో అలా ఆ జ్ఞాని తన శరీరాన్ని సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు. శరీరం బాధతో తాను తాదాత్మ్యత పొందడు. అలా శరీరాన్ని సాక్షి మాత్రంగా చూడగలిగినంతటి అద్వైతానుభూతి ఎందు ఓలలాడి నిలబడగలిగినటువంటి వ్యక్తి శరీరంతో ఉన్నప్పటికీ జీవన్ముక్తుడే. చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత ఆయన విదేహమోక్షాన్ని పొందాడు అంటారు. శరీరం పడిపోయింది కానీ ఆత్మ అంతటా నిండి ఉంటుంది, అంతటా నిండిపోయిన ఆత్మగా నిలబడతాడు. అందుకే భగవాన్ రమణులు సర్కోమా వ్యాధితో బాధపడుతుండగా కొంతమంది అంతేవాసులు ఆయన దగ్గరికి వెళ్ళి, హే భగవన్, మీ శరీరం పడిపోతుందేమో, ఇంత అనారోగ్యం వచ్చిందని మేము బాధపడుతున్నాం అంటుంటే ఆయన ఒక మాట అంటుండేవారు, నేను వెళ్ళడానికి చోటే ఉంది, నేను ఎప్పుడూ అంతటా నిండి నిబిడీకృతమైన వాడమే అనేవారు. ఆత్మగా నిలబడి అద్వైతానుభూతి ఎందు ఓలలాడగలిగినటువంటి వ్యక్తి తాను కేవలము పరిచ్ఛిన్నమైనటువంటి శరీరమునకు మాత్రమే పరిమితమైన వాడదన్న భావనతో ఉండడు, అంతటా నిండిపోయినటువంటి ఆత్మగా నిలబడగలడు. శరీరం పడిపోయిన తరువాత అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆత్మ అవుతాడు. అందుకని అప్పుడు విదేహముక్తి అంటారు. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందినవాడు ఎవరుంటాడో అటువంటి వాడు ఇంతటి శక్తిని పొందుతాడు. కాబట్టి ఆవిడ ఇంతే ఇవ్వగలదు అని చెప్పడం ఎలా సాధ్యం? అందుకే ఆవిడకి కామకోటి అని ఒక పేరు. కామకోటి అంటే ఏ కామం చెప్పు, కామం అంటే కోరిక. నాకు వివాహం కాలేదంటావా, ఆవిడ చెయ్యగలదు. బిడ్డలు లేరా, ఆవిడ ఇవ్వగలదు. ఐశ్వర్యం కావాలా, ఆవిడ ఇవ్వగలదు. సుఖశాంతులు కావాలా, ఆవిడ ఇవ్వగలదు. నిన్ను విద్వాంసుణ్ణి చెయ్యాలా, ఆవిడ చెయ్యగలదు. నీకు మోక్షం కావాలా, ఆవిడ ఇవ్వగలదు. కోటి అంటే హద్దు, ఏ కోరిక చెప్పు దానికి హద్దు ఆవిడే. కాబట్టి ఆవిడికి కామకోటి అని ఒక పేరు. అటువంటి తల్లి అనంత శబ్దము చేత ప్రతిపాదింపబడుతుంది. ఆవిడ యొక్క శక్తికి అంతము లేదు.
ఇక్కడితోటే ఈవిడ శక్తి అంతము, ఇంతకు మించి ఆవిడ శక్తి పనిచెయ్యదు అనడానికి మనమెవ్వరం కూడా చెప్పలేము. ఎవరి యందు ఏ కదలిక కలిగినా కూడా అది కేవలము ఆ తల్లి అనుగ్రహం చేత. నేను ఒక ప్రవచనం చేశాననేటటువంటి కీర్తి పొందాలన్నా, తృప్తి పొందాలన్నా లోపల ఆ తల్లి కదలికల మీద ఆధారపడుతుంది. ఆవిడ అనుగ్రహం లేకుండా ఎవరూ ఏదీ సాధించేది ఉండదు. కేనోపనిషత్తులో ఒక విశేషాన్ని చెప్తారు, జ్ఞానప్రసూనాంబ అని మనం శ్రీకాళహస్తిలో పిలుస్తామే, ఆ తల్లి ఒకప్పుడు ఒక అరణ్యంలో విరాజమానురాలై నిలబడి ఉంది. దేవతలందరూ కూడా బయలుదేరి రాక్షసుల్ని గెలిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఒక చోట కూర్చుని, నేను ఆ రాక్షసుణ్ణి చంపానంటే నేను ఈ రాక్షసుణ్ణి చంపానని చెప్పి మాట్లాడుకుంటున్నారు. దూరంగా ఎవరో ఒక స్త్రీ కనపడినట్లు అనిపించింది. దేవేంద్రుడు అన్నాడు, ఎవరో ఒక స్త్రీ నిలబడింది, ఎవరో వెళ్ళి కనుక్కురా అని అగ్నిదేవుణ్ణి పంపించాడు. అగ్ని వెళ్ళి అడిగాడు, కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆవిడంది, నేనెవరో తర్వాత చెప్తాను, నువ్వెవరంది. నేను అగ్నిహోత్రుణ్ణి అన్నాడు. ఏం చేస్తావంది, దేన్నైనా కాల్చేస్తానన్నాడు. ఆవిడ ఒక గడ్డి పరకని కాలి వేలుతో ఇలా తోసి కాల్చంది. ఆయన కాల్చలేకపోయాడు, సిగ్గుపడి వెనక్కి వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు, ఆమె ఎవరో ఒక స్త్రీ యక్షిణిలా ఉంది చూడ్డానికి, కాలితో గడ్డి పరక తోసింది, నేను కాల్చలేకపోయానన్నాడు. ఓ అలాగా, వాయువుని పంపిస్తాను. ఆయన ప్రభంజనుడు, ఆయన తలుచుకుంటే వేగంగా ఆయన కానీ కదిలి వీచాడా పెద్ద పెద్ద మహావృక్షములు కూడా నేల మీద పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు వాయుదేవుణ్ణి పంపిస్తానని వాయువుని పంపాడు. ఆ తల్లి, ఎవరు నువ్వంది, నేను వాయుదేవుణ్ణి అన్నాడు. ఏం చేస్తావుంది, నేను ప్రాణులందరికీ కూడా ఊపిరినిస్తాను. అశరీర శరీరీషు వాయుచ్చరతి పాలయన్, అందరికీ శరీరాలు ఉంటాయి, నాకు శరీరం ఉండదు, అన్ని శరీరములలోకి వెడతాను, బయటికి వస్తాను, నేను వెళ్ళి వచ్చిన కారణం చేత శరీరములు నిలబడతాయి. అంత గొప్పవాణ్ణి అన్నాడు. ఓహో, అంత గొప్పవాడివే. ఆ గడ్డి పరకని కొంచెం దూరం కదుపంది ఆవిడ. కానీ ఆయన తన శక్తినంతటినీ ప్రయోగించినప్పటికీ కూడా ఒక గడ్డి పరకని కదపలేక సిగ్గుపడి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. ఆవిడ వంక చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది, ఈమె ఆదిశక్తి, ఈ శక్తి యొక్క అనుగ్రహం చేతనే మనలో కదలికలు వచ్చి మనందరం రాక్షసుల్ని గెలిచాం, మనంతటి వారం మనం అంటున్నాం. కాదు, ఈ తల్లి అనుగ్రహం చేత మనం గెలిచాం అని ఆ తల్లికి సాష్టాంగపడి నమస్కరించాడు. అప్పుడు జ్ఞానప్రసూనాంబా స్వరూపంతో నిలబడి ఇంద్రుడికి కేనోపనిషత్తుని బోధించింది ఆవిడ. అది జరిగింది శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగింది. ఎక్కడ ఎవరిలో ఏ కదలిక ఉన్నా, ఏ విషయాన్ని సాధించగలిగాడు అన్నా, అది ఆమె యొక్క అనుగ్రహ విశేషం చేత జరుగుతుంది తప్ప ఆవిడ అనుగ్రహం లేకుండా జరగదు. అందుకే పార్వతీదేవి యొక్క అంశని అనంత అనబడేటటువంటి పేరు చేత ప్రతిపాదన చేస్తారు. కాబట్టి ఆ తల్లి అనంత అంటే శివశక్తిగా ఉంటుంది. అదే తల్లి లక్ష్మీ. లక్ష్మీ అనేటటువంటి పేరుకు అర్థం ఏమిటంటే అంతటా చూచున్నది, అందరి చేత చూడబడునది, వృద్ధికి కారణమైనది అని మూడు అర్థాలు. లక్ష్మీదేవి చూడకపోతే కాంతి ఉండదు, లక్ష్మీదేవి చూడకపోతే ఉత్సాహం ఉండదు, లక్ష్మీదేవి చూడకపోతే అసలు ఆ మనిషి యందు ప్రకాశం ఉండదు. అందరూ ఎవరి వంక చూస్తారంటే లక్ష్మీదేవి వంక చూస్తారు. ఆ తల్లి అనుగ్రహం మాకు కలిగితే చాలు అనుకుంటారు. ఆ తల్లి ఇలా చూడక్కర్లేదుట, ఇలా ఒక్కసారి చూసిందనుకోండి, ఆవిడ యొక్క అనుగ్రహం రెండు రకాలుగా పనిచేస్తుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఎవరి మీద పడిందో వారి నుండి అలక్ష్మి తొలగిపోతుంది. లక్ష్మీదేవికి అక్కగారు జ్యేష్ఠాదేవి, ఆవిడ అలక్ష్మి. మనం శ్రీ సూక్తం చదివినప్పుడు ఒక మాట చెప్తాం, క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయాం యహం అంటాం. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం, విశేషమైనటువంటి ఆకలి వేసి తినడానికి లేదు దరిద్రుడు, చాలా ఆకలేసింది, కావలసినంత తినడానికి ఉంది కానీ తినడానికి సమయం లేదు, వాడు దరిద్రుడే, ఇద్దరూ ఆకలి అనుభవించేవారే. కాబట్టి అమ్మ నేను ఆ రెండు రకాలుగాను ఉండకూడదు, మూడు, ఒకవేళ తింటే జీర్ణం కాదు, తాను తిన్నది వేరుగానే ఉండిపోతారు మర్నాటికి కూడా, నేను తిన్నది జీర్ణమైపోయి నేనైపోవాలి, రేపటికిది అలా అవ్వలేదనుకోండి అనారోగ్యం వచ్చిందని గుర్తు. కాబట్టి నాకు పదార్థం దొరికి నేను తినగలగాలి ఆకలేసినప్పుడు. నాకు పదార్థం దొరకడమే కాదు తినడానికి సమయం ఉండాలి.
తిన్నది నేనైపోవాలి. ఈ మూడింటిని అనుగ్రహించగలిగితే లక్ష్మి. ఈ మూడిటిలో అనుగ్రహం ఏ ఒక్కదానిలో లోపించినా అలక్ష్మి. లక్ష్మీదేవి కటాక్షం కలిగితే అలక్ష్మి తొలగిపోతుంది. సూర్యుడు వస్తే చీకటి ఉండదు. అలా లక్ష్మీ కటాక్షం కలిగితే అలక్ష్మి తొలగిపోతుంది. కాబట్టి చుప్పి పాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయాంయహం. అమ్మ, మా నుండి ఆకలి, దప్పిక, బాధ ఇటువంటి వారిని దూరం చేయి. అవన్నీ కూడా జ్యేష్ఠాదేవి యొక్క లక్షణాలు. మా నుండి అలక్ష్మి తొలగిపోవాలి. నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తే ఏమవుతుంది? అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవీ సర్వకామార్ధసిద్ధయి పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అంటాం. అంటే అమ్మ, కేవలం ఏదో నేను ఆకలి వేసి తినడం ఒక్కటే కాదు, అశ్వదాయి చగోదాయి ధనధాయి మహాధనే, నాకు గుర్రాలు కావాలి, నాకు ఏనుగులు కావాలి, నాకు మేకలు కావాలి, నాకు గొర్రెలు కావాలి, నేనొక్కడినే ఇవన్నీ పొంది ఉండడం కాదు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విగోరథం, ఆవులు కావాలి, నేను ఆ ఆవుల్ని సేవించాలి, గోవుకి ప్రదక్షిణం చెయ్యాలి, గోవుకి గ్రాసం పెట్టాలి, ఆ ఆవు పాలు పితికి అభిషేకం చేసుకోవాలి, నేను కొడుకుల్ని చూడాలి, మనవల్ని చూడాలి. నేను బయటికి వస్తే అమ్మో ఆయన వస్తున్నారు ఎక్కడికెడతారో అని నాకు వాహనం సిద్ధంగా ఉండాలి, ఆ వాహనాన్ని నడిపేవాడు సిద్ధంగా ఉండాలి. నా పని చెయ్యడం కోసం నాకు అనేక మంది సేవకులు ఎప్పుడూ నిరంతరం నా పని కోసం వేచి చూడాలి. నాకు అపారమైనటువంటి కీర్తి ఉండాలి ఆయన అని నేను వెళుతుంటే ఎందరో లేచి నిలబడాలి. ఇవన్నీ ఉన్నా నేను మాత్రం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. ఆవిడ వస్తోందని గుర్తేమిటంటే ముందు గుర్రాలు ఎడతాయి, మధ్యలో రథంలో లక్ష్మీదేవి ఎడుతుంది, వెనక ఏనుగు వస్తుంది. ఆవిడ వెళ్ళేటటువంటి మార్గం అలా ఉంటుంది, పద్ధతి అలా ఉంటుంది. అది కాదు, దాని రహస్యార్థం వేరు. ముందు అశ్వములు వెడుతున్నాయంటే ఇంద్రియములను గుర్రములతో పోలుస్తారు. ఇంద్రియములు గుర్రాల్లా విచ్చలవిడిగా తిరగకుండా ఇన్ని భోగభాగ్యాలను నువ్వు నాకు ఇచ్చినప్పటికీ నా ఇంద్రియములు మాత్రం ఎప్పుడూ నిన్ను సేవిస్తూ ఉండాలి. నా కన్నులు నిన్ను చూడాలని కోరుకోవాలి. నా చెవులు నీ యొక్క కథలను వినాలని కోరుకోవాలి. నా యొక్క నాలుక ఎప్పుడూ నీ ప్రసాదం తినాలని కోరుకోవాలి. నా ముక్కు నీ పాదముల మీద ఉన్న నిర్మాల్యాన్ని వాసన చూడాలని కోరుకోవాలి. తప్ప నా ఇంద్రియములు కేవలము ధర్మమును విడిచిపెట్టినటువంటి భోగములు కోరకూడదు. ఇంద్రియములు రథం అంటే ఈ శరీరము. ఈ శరీరం వెనక ఒక పెద్ద ఏనుగు ఒకటి ఉంది. ఏమిటా ఏనుగు అంటే ప్రాణులన్నిటిలోకి పెద్దది ఏనుగు. ఏదైనా చాలా పెద్దదని చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఏనుగంత అంటాడు. ఏనుగంతటిది ఏదంటే అహంకారం. అంత అహంకారం ఇక్కడే ఉంటుంది, అవకాశం చూసుకుని పైకి వస్తుంది. అమ్మాయి, ఈ గుర్రాల్లాంటి ఇంద్రియాలు, అహంకారం లాంటి ఏనుగు మధ్యలో నున్న నా శరీరం అనే రథాన్ని నొక్కేయకుండా ఇవి భక్తి ప్రపత్తులతో ఉండాలి. దానివల్ల నేను ఉత్తమ గతులు పొందాలి. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా. నాకు క్రోధము, మాత్సర్యము ఇటువంటి హేయమైనటువంటి గుణములు అబ్బకూడదు. అంటే బాహ్యమునందు కలగవలసినటువంటి ఐశ్వర్యము దగ్గర నుండి ఆంతరమైనటువంటి ఐశ్వర్యము వరకు తన క్రీగంటి చూపు చేత ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే లక్ష్మీదేవి. అటువంటి ఓ లక్ష్మీ, నువ్వు నా పట్ల ప్రసన్నురాలవగుదువుగాక అని అడుగుతారు. ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు పడితే చాలుట, ఎవరూ ఊహించలేరు. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఒక మాట చెప్తారు, యద్భూభంగాహ ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారీ వేదాంతాహ తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైతరంతి భూగోపోద్ఘాతకేళీ చులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సనశ్రీ అస్ఫృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. ఆమె యొక్క కుమారుడైనటువంటి బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు ఒక పుర్రె చేతిలో పట్టుకుని దాని యొక్క లలాటం మీద ఆ
ఉత్తర జన్మలో ఆ వ్యక్తి పొందబోయేటటువంటి విశేషాలన్నిటినీ కూడా వ్రాస్తూ ఉంటాడు. ఐశ్వర్యము అని రాసేటప్పుడు తల్లి సరస్ ఆ లక్ష్మీదేవి వంక ఓసారి ఇలా చూస్తాట. చూస్తే ఆవిడంటుంది, ఈ పుర్రె గత జన్మలో ఏ పేరుతో ఉంది అని అడుగుతుంది. అమ్మ, ఈ పుర్రె గత జన్మలో ఫలానా పేరుతో ఉందమ్మా అనగానే సర్వజ్ఞురాలైన తల్లి ఓ అని ఊరుకుంటుందిట, సామాన్యుడు అని రాస్తాడు. ఆ తల్లి ఇలా కళ్ళు దింపుకుంటుంది, దరిద్రుడు అని రాస్తాడు. అమ్మ, ఈ పుర్రె ఫలానా పుర్రెమ్మ, ఓ వీడు లోకం కోసం ఎంత ధర్మాన్ని ఆచరించాడు, ధర్మాన్ని పట్టుకున్నవాడు వాడా అని ఇలా అంటుందిట. యద్భూభంగాహ ప్రమాణం, వాడా అని ఆ తల్లిలా కనుబొమ ఎత్తిందా. వాడి ఇంటి ముందు ఏనుగులు నిలబడి తొండములను పైకెత్తి ఘీంకరించగలిగినటువంటి మహదైశ్వర్యవంతుడవుతాడు. అంతటి కీర్తి కలిగిన వాడై లోకమునందు 7 తరముల వరకు వాడి పేరు చెప్పుకోగలిగినటువంటి మహానుభావుడవుతాడని వ్రాసి పంపిస్తాట. ఎక్కడిది ఈ గొప్పతనం అంతా అంటే, ఆ పుర్రె మీద వ్రాసేటప్పుడు లక్ష్మీదేవి యొక్క కనుబొమ కదలిక వలన ఇంతటి మహదైశ్వర్యాన్ని పొందుతున్నాడు. యద్ధ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాహ తత్వచింతాంబరభిదురసి యత్పాదచిహ్నైతరంతి భోగోపోద్ఘాతకైళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సనశ్రీహి అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. తన కనుబొమ యొక్క కదలిక చేత అందరికీ అన్నీ ఇవ్వగలిగినటువంటి తల్లి ఆమె. అందుకే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు, దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రయణి నయనాంబువాహ అంటారు. ఆవిడ తన యొక్క చూపు అనేటటువంటి గొప్ప గాలి చేత గత జన్మలలో చేసుకున్నటువంటి దుష్కర్మలను పడేటటువంటి మేఘములను కూడా దూరంగా కొట్టేసి అనుగ్రహించి సమస్తమైన ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి అధిదేవత, అటువంటి పరమమంగళదేవత అయినటువంటి లక్ష్మీదేవి మా ఎడల ప్రసన్నురాలగుగాక అని అడుగుతారు. అటువంటి లక్ష్మీదేవి ఎవరుందో, ఆ లక్ష్మీదేవి యొక్క గుణములు ఏ ఉన్నాయో అవన్నీ ఆమెయందు నిండి నిబిడీకృతమయ్యున్నాయి. అనంతా శబ్దము చేత పార్వతీదేవి యొక్క వైభవం అంతా ఉంటే, లక్ష్మీ శబ్దము చేత లక్ష్మీదేవి యొక్క గుణములన్నీ కూడా ఆమె నుండి ప్రసరిస్తుంటే, సత్యవతి అనంత లక్ష్మీ సత్యవతి, సత్యవతి అన్న మాటకు అర్థం ఏమిటంటే వాగ్రూపిణి అయినటువంటి దేవత, వాగ్దేవత అని. ఎందుచేత అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, శివశిక్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ఆ తల్లికి స్తోత్రం చెయ్యాలన్నా, ఒక నమస్కారం చెయ్యాలన్నా అంత తేలిక కాదు. గత జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆవిడ నమస్కారం అందుకోదు. కొన్ని కోట్ల జన్మలు 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 ఎత్తి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అని ఎన్నిసార్లో మృత్యుఖేదాన్ని పొంది ఎన్నిసార్లో మళ్ళీ గర్భస్థ నరకాన్ని అనుభవించి బయటికొచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ విడిపోతూ ఇలా సంసారమనేటటువంటి జనన మరణ చక్రము మధ్య తిరుగుతూనే ఉంటాడు. ఆ పరిభ్రమణం అనేటటువంటిది విపరీతమైన తాపంతో ఉంటుంది. అందుకే శంకరులు శివానందలహరి చేస్తూ అంటారు, గళంతి శంభోత్వ చరిత సరితక్కిల్బిషరదు దళంతి ధీకుల్యాసరణిషుపతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభివి శివానందలహరి అంటారు. ఆ సమురిస్తుంది, ఇన్ని చేశాను అంటున్నానే నా లోపల ఉన్న పదార్థం అయిపోతే, ఇందులో నేను తిన్న పదార్థం పూర్తయిపోయిందో లేదో, మళ్ళీ కొత్తగా పదార్థం వెయ్యాలో వెయ్యకూడదో నాకు తెలియదే, లోపల ఆకలి వేస్తే తెలుస్తోంది. ఆకలి పరమేశ్వరుడి యొక్క ఉపకారం. బయట నీళ్లున్నాయో లేవో చూస్తాను, ఇందులో నీళ్లున్నాయో అయిపోయాయో నాకు తెలుసా, దాహం రూపంలో పరమాత్మ చెప్తే మళ్ళీ లోపల నీళ్లు పోస్తున్నాను. ఈ తిన్నటువంటి పదార్థంలో ఉన్నటువంటి సారాన్నంతటినీ శక్తిగా మార్చిన శరీరము గ్రహించేటట్టుగా చేసి
తెల్లవారేసరికి లోపల మిగిలిపోయినటువంటి పిప్పిని మళ్ళీ బయటికి పంపిస్తున్నవాడెవరు? పరమాత్మ. ఇన్నిటిని వాడు నిర్వహిస్తూ ఉంటే, ఈ భూమిని తిప్పుతున్నది వాడైతే, నక్షత్రములను ప్రకాశింపచేస్తున్నవాడు వాడైతే, ఈ గాలి వీచేటట్టుగా చేసిన వాడు వాడైతే, ఈ భూమి కదిలిపోకుండా నిలబెట్టినవాడు వాడైతే, నా అంత వాడినని నేను అహంకరించడానికి నా దగ్గర ఏముందని అహంకరించను. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఒక్కొక్క మహానుభావుడు ఎన్ని గ్రంథాలు రచన చేశాడు, నేను చదువుకున్నదెంత, నాకు వచ్చినదెంత, ఏముచ్చని ఇలా గుండెల మీద చెయ్యేసుకుని బోర విరిచి అహంకారంతో తిరగను అని వినయాన్ని పొందుతాడు. నాకిది తెలియదు అన్న మాట తెలియగానే ముందు వచ్చేదేది అంటే వినయం. అందుకే విద్య అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటంటే నాకు తెలియదని తెలుసుకునుట. విద్య అంటే అన్నీ తెలుసు తెలియుట కాదు, నాకు ఎన్నో తెలియవు అని తెలుసుకునుటకు విద్య అని పేరు. అందుకే విద్యా తదాతి వినయం. విద్య ఏమిస్తుందంటే వినయాన్ని ఇస్తుంది. నాకు ఎన్నో తెలుసు అన్నాడు అనుకోండి, అహంకారంతో తిరుగుతాడు, నాకేం తెలుసు అన్నాడు అనుకోండి, పరమ వినయంతో బ్రతుకుతాడు. నాకేం తెలుసు అనాలంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత నాకు ఈపాటి విభూతి ఉన్నది తప్ప, ఆయన అనుగ్రహం లేకపోతే నాకేముంది విభూతి అని అనగలిగిన వాడెవరుంటాడో వాడు ఎప్పుడూ పరమ వినయంతో ఉంటాడు. మీరు స్వామి హనుమని చూడండి, ఆయన జీవితం ఒక గొప్ప ఉదాహరణ. అంతటి సర్వశక్తిమంతుడై కూడా నేను చేస్తున్నానని ఆయన ఎప్పుడూ అనరు. ఆఖరికి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్లవలసినటువంటి సందర్భంలో కూడా యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అంటారు. ఈ సముద్రాన్ని నేను దాటి వెళ్ళేటప్పుడు బంగారు కోదండాన్ని చేత్తో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి బాణాన్ని తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తి యొక్క శక్తి బాణములోకి ప్రసరించి ఆ బాణము ఆయన యొక్క వేగాన్ని పుంజుకుని ఎలా విడుతుందో అలా రాముని చేత విడువబడిన బాణంలా ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెడతాను తప్ప నా శక్తి వలన ఈ సముద్రాన్ని దాటి వెడుతున్న వాడిని కాను అంటారు. ఎంతటి వినయ సంపన్నత కలిగిన మహానుభావుడు. ఏదో దాటక ముందు ఈ మాట అండం కాదు, దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత సీతమ్మ అడిగింది, ఇన్ని లక్షల మంది వానరులు సముద్రాన్ని దాటి రాలేక ఆవలి ఒడ్డు నుండిపోయారు, నువ్వు ఒక్కడి వచ్చావు, రేపు నిజంగా రామరావణ యుద్ధం జరిగితే హనుమా ఎంతమంది సముద్రాన్ని దాటి లంకాపట్టణ ప్రవేశం చేసి రామరావణ యుద్ధంలో పాల్గొనగలుగుతారు చెప్పండి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహ మత్త ప్రత్యవరహ కశ్చిన్ అస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా నీకు తెలుసు కదా, లోకంలో ఒక ఆచారం ఉంది, ఎప్పుడైనా మహారాజులు తన భార్య దగ్గరికి దూతని పంపవలసి వస్తే తన దగ్గర ఉన్నటువంటి సేవకుల్లో అందరికన్నా తక్కువ శక్తి కలిగినటువంటి వాణ్ణి మాత్రమే పంపుతారు, అది ఆచారం. అమ్మా రామచంద్రమూర్తి ఆయన భార్య అయినటువంటి నీ వద్దకు నన్ను పంపించాడంటే సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానరులందరిలోకి నేనే తక్కువ అన్నమ్మా, నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు, నాకన్నా తక్కువ వాడు ఇక లేడమ్మా వానరుల్లో అన్నారు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహ మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. ఆ జాతికి వారసులం మనం. అంతటి వినయ సంపన్నత కలిగినటువంటి వారు. అందున దైవము గురువు ఈ రెండు పేర్లు వినపడేటప్పటికీ ఎంతటి వారైనా సరే తల వంచేసి నమస్కరించి నిలబడినటువంటి జాతి. అటువంటి జాతి కనుకనే శంకర భగవత్పాదులు అందరూ చెయ్యవలసినటువంటి ప్రార్థన యొక్క సమాహార స్వరూపమైనటువంటి షట్పదీ స్తోత్రాన్ని ఇస్తూ భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదట అడగవలసినది ఏది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. ఈశ్వరా నాకున్న అహంకారాన్ని తీసేయి. అహంకారం తీసేస్తే ఏమొస్తుంది? వినయం వస్తుంది. కాబట్టి నా అహంకారాన్ని తీసేయమని అడిగారు. ఇక వినయం ఇవ్వక్కర్లేదు, అహంకారం పోతే మిగిలేది వినయమే. కాబట్టి అంత గొప్ప వినయాన్ని ఇవ్వగలిగినటువంటిది కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడూ ఆ స్థితికి ఎదుగుతాడు. నేనెంతటి వాణ్ణి, అంతా పరమేశ్వరానుగ్రహం అంటాడు.
అన్నవాడు దానిలో నిలబడాలి. ఎందుకంటే ఉద్ధాన పతనములు వస్తాయి భక్తిలో. ఒకరోజు ఏదో కలిసి రాలేదనుకోండి, ఇన్ని మాటలు గుడికి వెళ్ళాను, ఇన్ని ప్రదక్షిణాలు చేశాను, ఇన్ని షష్ఠీలు చేశాను, ఇన్నిసార్లు దీపం పెట్టాను, ఇన్ని దేవాలయాలకు వెళ్ళాను, ఇన్ని గోప్రదక్షిణాలు చేశాను, ఇన్ని పూజలు చేశాను, నాకు బిడ్డ కలగలేదు, ఎందుకు ఇంకా భగవంతుణ్ణి నమ్మడం అంటాడు. కానీ భగవంతుడు ఎందుకు బిడ్డనివ్వలేదో తెలుసుకోలేడు. అంతటి భక్తురాలు కనుకనే చాలా గొప్ప బిడ్డనివ్వాలనుకున్నాడు. చాలా గొప్ప బిడ్డనివ్వాలి అనుకున్నప్పుడు దానికి తగినంత పుణ్యం చేయించాలా వద్దా? అందుకనే అందరికీ ఇచ్చినట్టు ఇవ్వకుండా ఎక్కువ వ్రతాలు చేయించి, ఎక్కువ నోములు పట్టించి, ఎక్కువ దేవాలయాలు తిప్పి, ఎక్కువ ప్రదక్షిణాలు చేయించి, ఎక్కువ తీర్థయాత్రలు చేయించి, ఇంత ఫలితాన్ని అడ్డుపెట్టి అప్పుడు మహాత్ముణ్ణి ఇస్తాడు. శంకరాచార్యుల వారంత తేలిగ్గా పుట్టారా లోకంలో? ఆఖరికి వెళ్ళి ఎక్కడో మహానుభావుడు ఆ త్రిశూరు క్షేత్రంలో అంత భజన చేసిన తరువాత శంకర భగవత్పాదులు ఆవిర్భవించారు. అంత పరీక్ష చేసి అంత పుణ్యాన్ని కట్టపెట్టిన తరువాత నిలదొక్కుకోగలిగినటువంటి వ్యక్తికి అటువంటి వ్యక్తిని ఇస్తాడు. అందుకని మిడిమిడి భక్తికి ఎలా ఇవ్వగలడు ఆయన మాత్రం? అందుకే భక్తి ఎందు ఉత్థాన పతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి కలిసి రాలేదనుకోండి, ఏం భగవంతుడండి అంటాడు. కలిసి వచ్చిందనుకోండి, అబ్బా నేను నవ్వుకున్న భగవంతుడు నన్ను ఎంత పైకెత్తాడండి అంటాడు. కానీ అలా కాకుండా కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, ఏదైనా భగవంతుని యొక్క విభూతియే అని నిలబడగలిగిన వాడు ఎవరుంటాడో వాడు స్థితప్రజ్ఞుడు. అందుకు అంటాడు గీతాచార్యుడు, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనరహ అంటాడు. అన్నిటి యందు సమబుద్ధి కలిగినటువంటి వాడెవరో వాడు పరిణితి పొందినటువంటి భక్తుడు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అంటాడు, లోకుల్నంగని మెచ్చని అలుగని లోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు. ఒక రోజున లోకం పొగుడుతుంది, ఒక రోజున పూలదండలు ఇస్తుంది, ఒక రోజున బిరుదులు ఇస్తుంది, ఒక రోజున సన్మాన పత్రాలు చదువుతుంది, ఓ రోజు మహానుభావుడు వస్తున్నాడు తప్పుకోండి అంటుంది. అదే లోకం ఒక రోజున రాళ్ళు విసురుతుంది, ఒక రోజున చీత్కరిస్తుంది, ఒక రోజున దుర్మార్గుడు అంటుంది. ఈశ్వర నాకు రెండూ సత్కారాలే, నాకు కావలసింది కలిసి వచ్చిన రోజున పొంగిపోయి నీ పాదాలు విడిచిపెట్టకుండా, కలిసి రాని రోజున కుంగిపోయి నీ పాదాలు విడిచిపెట్టకుండా, పొంగు కొంగు రెండిటి ఎందు నీ పాదములే పట్టుకోగలిగినటువంటి లక్షణాన్ని నాకు కటాక్షించు అంటారు. కుంతీదేవి కూడా అదే ప్రార్థన చేస్తుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నా బుద్ధి ఎప్పుడూ నిన్నే పట్టుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు అంటుంది. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, కొన్ని కోట్ల జన్మల తర్వాత అసలు భగవంతుడు ఎవరని అడుగుతాడు? ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత అవునండి ఆయన ఉన్నాడు అని నమ్ముతాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కలిసి వస్తే భగవంతుడు ఉన్నాడంటాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కష్టం వచ్చినా కూడా భగవంతుడు ఉన్నాడంటాడు. ఇంకా కొన్ని జన్మల తర్వాత కష్ట సుఖముల రెండిటి యందు భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా పట్టుకుంటాడు. ఇంకా కొన్ని జన్మలు అయిపోయిన తరువాత భగవంతుని యొక్క గుణములను పరమ సంతోషంతో అందరూ చెవులు రిక్కించి వినేటట్టుగా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవాన్ని పొందుతాడు. అలా మాట్లాడగలగాలి అంటే అది వాగ్దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. వాగ్దేవి కటాక్షం అంత తేలికైన విషయం కాదు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృర్ణత్వానత్వా కథమివసతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అంటారు. ఆ వాగ్దేవి కటాక్షం కలిగినటువంటి వ్యక్తి నోరు విప్పి మాట్లాడితే ఆయన మాటలు ఎలా ఉంటాయంటే మధు క్షీరద్రాక్ష. మధు అంటే తేనె. తేనె చూడండి, వేడి చేసిన వాడు తేనె తాగితే చలవ చేస్తుంది, చలవ చేసిన వాడు తాగితే వేడి చేస్తుంది. అది ఏదో వేడో చలవో ఏదో ఒకటి చేయదు, తేనె ఔషధం. రెండు, తీయగా ఉంటుంది. పసిపిల్లల దగ్గర నుంచి నాలుక్కిలా రాస్తే చప్పరించి తెల్లవారుజామున అమ్మమ్మ తేనె రాయడం అలవాటైపోయిన తర్వాత అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు ఓ రెండు నెలల ఏడు తర్వాత అమ్మమ్మ తాలుక మీద తేనె రాయడం మొదలు పెడితే తెల్లవారేటప్పటికి అమ్మమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాడు.
ఒకసారి ఇలా వేలుతో నాలుక మీద రాస్తే వాడు బోచి నోటితో చప్పరించి మళ్ళీ మళ్ళీ అమ్మమ్మ వైపు చూసి శరీరాన్ని ఎగరేస్తాడు మంచం మీద పడుకుని, ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని. తేనె ఎంత తాగితే అంత రుచి, పైగా మత్తెక్కించేస్తుంది తేనె. అందుకే కదూ సుందరకాండలో ఆకర్ణ మధువన భంజనం చేసి తేనె తాగి మత్తెక్కిపోతారు. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ రుచ్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ ప్రదంతి పతంతి కేచిత్ ప్రళపంతి కేచిత్ అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు. అలా ఆ తేనె శరీరమునకు పుష్టినిస్తుంది, తీయగా ఉంటుంది, ఎవ్వరికి బాధ కలిగించదు. పళ్ళు లేనివాడు కూడా మింగచ్చు, పసిపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు రోగిష్టి వరకు అందరూ పుచ్చుకోవచ్చు. క్షీర పాలు, పాలు జంతు శరీరము నుండి స్రవిస్తాయి. ఇప్పుడే నేను ఆ విషయం స్మరిస్తూ వస్తున్నాను. ఏదో భాగవతంలో పోతన గారు అంటారు, వాసవీయైన గడ్డి తెని వాహినులందు జలంబు త్రాగగా ఎవ్వడు నీ చరణంబులు నిర్దళితంబుగ చేసేవాడు తా కీచరుడైన వాణి మణికీలిత భూషణయుక్త బాహులం వీచని త్రుంచివైతు విని వీధికి నేగిన నిలదాగినన్నంటారు. అది వాసవీయైన గడ్డి తిని ఎవ్వరికీ పనికిరానటువంటి గడ్డి తింటోంది. వాహినులందు జలంబు తాగగా కల్మషభూయిష్టమైనటువంటి నీళ్లు మనం తాగనివి ఏ ఉన్నాయో అవి తాగుతోంది. అవి తాగి గబగబా తిని ఎక్కడో పడుకుని కడుపులోకి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ ఉండలు ఉండలుగా నోటిలోకి తెచ్చుకుని అర్ధనిమీలిత నేత్రాలతో బాగా నెమరు వేసి లోపలికి పుచ్చుకొని బహుస్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పాలని తయారు చేస్తోంది. దూడ వెళ్ళి దాని యొక్క శిరమును పట్టుకుని నోటితో ఒక్కసారి గుద్దినంత మాత్రం చేత పాలు విడిచిపెట్టేస్తోంది. ఆ పాలు జంతు శరీరం నుంచి వచ్చినవైనప్పటికీ కూడా ఆ పాలు బ్రహ్మచారి తాగుతాడు, గృహస్థు తాగుతాడు, వానప్రస్థు తాగుతాడు, సన్యాసి తాగుతాడు, పిల్లవాడు తాగుతాడు, రోగిష్టివాడు తాగుతాడు. పైగా అది తల్లిలాంటిది, తల్లి లేని బిడ్డలకు కూడా ఆవు పాలు ఇస్తారు. అంతటి మహోపకారం చేస్తుంది. ఏదో ఇక్కడ శరీరాన్ని పోషించడం కాదు, ఆ ఆవు పాలు పట్టుకెళ్ళి శివలింగం మీద పోసినా, సత్యనారాయణ స్వామి వారి మీద పోసినా పుణ్యాన్ని పొంది ఊర్ధ్వలోకవాసాన్ని పొందుతున్నాడు. ఇంత గొప్ప పాలని ఇవ్వగలిగినటువంటి ఆవున్నదే, అది పరమ పూజనీయమై పరదేవతాస్వరూపమై ఈ లోకంలో తిరుగుతోంది. ఆ పాలు ఎంత కమ్మగా ఎంత శ్రేష్టంగా సమీకృత ఆహారమై శరీరమును పోషణ చేస్తాయో. పాలొక్కటి తాగి పడుకున్నాడు అనుకోండి, భోజనం చేసినట్టే. పాలు సమీకృత ఆహారం. సర్ ఆ వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వ్యక్తి యొక్క మాటలు కూడా పాల అంత స్వచ్ఛంగా అంత కమ్మగా ఆత్మని పోషకత్వంతో నిలబెట్టగలిగినటువంటి సమర్థత కలిగినవై ఉంటాయిట. ద్రాక్ష, ద్రాక్ష పండు చూడండి, అన్ని పళ్ళల్లోకి తేలికగా తినడానికి ఉపయుక్తమైన పండేది అంటే ద్రాక్ష పండు. దానికి ఏం తొక్క కూడా తీయక్కర్లేదు, కసి నీళ్లలో కడిగేసుకుని ఒక్కొక్క పండు నోట్లో వేసుకుని పళ్ళు లేనివాడు కూడా నాలుక పెట్టి పైదవడకి నొక్కితే టక్కుని చిట్లి తీయటి రసాన్ని చిమ్ముతుంది, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందులో ఉన్నటువంటి పిప్పి కూడా బయటికి వదిలిపెట్టక్కర్లేదు, అది కూడా సారభూయిష్టమై శరీరాన్ని కాపాడుతుంది. ద్రాక్షరసం ఎలా ఉంటుందో, పాలు ఎలా ఉంటాయో, తేనె ఎలా ఉంటుందో, అలా ఆ విన్న మాటల వలన అందరూ కూడా పరిపుష్టిని పొంది ఉన్నతమైనటువంటి సంస్కారమును పొంది మరింత వృద్ధిని పొందడానికి వీలైనటువంటి రీతిలో అత్యంత సారవంతమైన మాటలు ఎవరి నోటి వెంట ఎప్పుడూ వస్తూ ఉంటాయో. అది కూడా ఎలా, ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఏదో ఒక చోట గొట్టంలోంచి నీళ్లు పడిపోతుంటే దాని కిందకి తీసుకెళ్లి ఒక పాత్ర పెడితే ఆ పాత్ర నీటితో నిండిపోయిన తరువాత ఇక నీరు పట్టనటువంటి పాత్ర యొక్క అంచుల నుండి నీరు కిందకి కారిపోయినట్టుగా భగవంతుని గురించి చెప్పవయ్యా అని అడిగినంత మాత్రం చేత తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క గుణముల వలన కలిగినటువంటి సంతోషము మనసులో పట్టక పైకి ఉబికి ఎవరి నోటి నుండి వాక్యముల రూపంలో పైకి వచ్చి ప్రవహించి సభలో కూర్చున్నటువంటి వారి చెవులలోంచి వారి మనసులలోకి వెళ్ళి వారికి ఉపశాంతినిచ్చి భక్తినిచ్చి జ్ఞానమిచ్చి వైరాగ్యమిచ్చి వారి జీవితాల్లో ఒక మార్పు తీసుకొస్తుందో, అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞని ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరో, ఆమె సత్యవతి.
ఆమె వాగ్దేవతాస్వరూపిణి అంటే సరస్వతీ కటాక్షంలో అత్యంత పై స్థాయిలో నిలబడేటటువంటి తల్లి. ఆవిడ అనుగ్రహం ఉన్నదా, వాడికి దేనితో సంబంధం లేదు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. శరీరం మనకు ఆరోగ్యం ఉన్నదా లేదా, యోగమున్నదా లేదా, భోగమున్నదా లేదా, ధనమున్నదా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఎప్పుడు మధురమైనటువంటి పదార్థం తిన్నవాడు మళ్ళీ త్రేడుపు వచ్చినప్పుడు తీయటి పదార్థాన్ని నోటిలోకి వచ్చినటువంటి రీతిలో భగవంతుని గుణములను స్మరించి 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 ఆనందపడిపోయి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దాని గురించే తన చుట్టూ ఉన్న వాళ్లతో మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు అవుతాడు. అటువంటి వాగ్దేవీ కటాక్షాన్ని ప్రసరించగలిగినటువంటి సరస్వతీ స్వరూపానికి సత్యవతీదేవి అని పిలుస్తారు. ఆమె బ్రహ్మశక్తి. అటువంటి తల్లి ఆ అనంత లక్ష్మీ సత్యవతీ దేవి. అంటే ఇప్పుడు ఏమై అర్థమైంది, రుద్రశక్తి అయినటువంటి పార్వతి, విష్ణుశక్తి అయినటువంటి లక్ష్మి, బ్రహ్మశక్తి అయినటువంటి సత్యవతి లేదా ఆ వాగ్దేవి, ఈ ముగ్గురు కలిపి దేవి. దేవి అన్న మాటకు అర్థం ఏంటంటే దివ్ అని. దివ్ అంటే ప్రకాశించున్నది. నిజమునకు ఆమెకు రూపము లేదు. ఆమె తటిల్లత సమరుచిషక్రోపరి సంస్థిత అని లలితా సహస్రం. పార్వతీదేవి ఎలా ఉంటుంది అంటే తటిల్లత మెరుపు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. లక్ష్మీదేవి ఎలా ఉంటుంది, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, బంగారు తీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సరస్వతీదేవి ఎలా ఉంటుంది, శరజ్యోత్సనా శుద్ధాం శశియుత జటా జూట ముకుటాం. శరజ్యోత్సన అంటే శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబంలోని కాంతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే నిజానికి అమ్మవారి యొక్క లక్షణం ఏమిటి, కాంతి స్వరూపిణి ఆవిడ. ఆవిడ కాంతి రూపంలో ఉంటుంది, కాంతి రూపంలో ఉండి లోకాన్ని కాపాడుతూ ఉంటుంది ఆవిడ. అందుకే మీరు చూడండి, ప్రతి ప్రాణి యందు ఏదో ఒక కాంతి ఉంటుందో. తామర పువ్వు చూడండి ఒక కాంతి, ఒక చామంతి పువ్వు చూడండి ఒక కాంతి, ఒక మల్లె పువ్వు చూడండి అందులోంచి ఒక వెలుగు, అది లక్ష్మీదేవి. ఆ తేజస్సున్నదే, ఆ ఉత్సాహమున్నదే, ఆ సంతోషమున్నదే, ఆ మంచి గుణములన్నీ కూడా లక్ష్మీస్వరూపం, అవన్నీ సరస్వతీస్వరూపం, అవన్నీ పార్వతీస్వరూపం. ఈ దివ్ ఈ కాంతి రూపముతో ఉండదు నిజానికి, అది ఒక కాంతి స్వరూపం అంతే. అసలు నిజానికి పరబ్రహ్మం కూడా అంతే. పురుషస్వరూపంగా చెప్పినప్పుడు ఎలా ఉంటాడు అంటే కాంతిగా ఉంటాడు. నీవారూకవత్తన్వీ పీతాభా స్వత్యనూపమా, భా అంటే కాంతి. వడ్డుగింజ యొక్క చివరి భాగాన్ని ఇలా రాస్తే ఆ ముళ్ళు గీరుకుంటే ఎలా ఉంటుందో అంత కాంతి స్వరూపమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అసలు యథార్థంగా భగవంతుని యొక్క రూపమేది, కాంతి. ఆ కాంతి కంటిని ఆకర్షిస్తుంది. అందుకే ఎక్కడ భగవత్ స్వరూపం ఉండనివ్వండి వాక్కులన్నీ ఆగిపోయి అలా చూస్తూ ఆనందపడిపోతారు. అది పశువులు కానివ్వండి శిశువులు కానివ్వండి, భగవత్ స్వరూపం కనపడింది అంటే ఆనందంతో తన్మయమైపోతారంతే. అటువంటి కాంతి నిజానికి ఓ రూపంతో ఉండదు. కానీ ఆ పార్వతీదేవి, ఆ లక్ష్మీదేవి, ఆ సరస్వతీదేవి ముగ్గురూ కలిసి ఒక్క రూపాన్ని పొంది ఒక్క రూపంగా వచ్చి నిలబడితే ఆ రూపమే అదిగో అక్కడ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఎడమ చేతి వైపు నిలబడినటువంటి తల్లి. ఇప్పుడు ఇలా ఒక్కసారి మీరు అన్నారనుకోండి, అన్నప్పుడు ఆ తల్లి యొక్క కన్నులలోంచి చల్లని చూపు పడిందనుకోండి, అది ఏమిస్తుందని నన్ను అడగగలరు మీరు? ఇప్పుడు ఏమి ఇవ్వలేదని అడగాలి నేను. ఆవిడ ఏమి ఇవ్వలేదు, ఆవిడ నీకేం కావాలో ఆవిడ ఇచ్చేస్తుంది. ఎలా ఇచ్చేస్తుంది, ఆవిడ చూపుల చేత ఇచ్చేస్తుంది. ఆవిడ చల్లని తల్లి. ఆవిడంతా భగవంతుడు కానివ్వండి, పురుషుడుగా చెప్పండి, స్త్రీగా చెప్పండి, నిజానికి వాళ్ళు దేనితో పరిపాలన చేస్తారు అంటే చూపుల చేత చేస్తారు. అందుకే పోతనగారు కూడా భాగవతం ప్రారంభం చేస్తూ శ్రీకైవల్యపదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోస్త్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనా ఢింబకున్ అంటారు. కేవలము తన చూపుల చేత కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నడిపి లయం చెయ్యగలిగినటువంటి ఆ పరబ్రహ్మస్వరూపానికి శ్రీకైవల్య పదం చేరుకోవడానికి నమస్కరిస్తున్నానంటారు. భగవంతుణ్ణి పురుషుడిగా చెప్పినా చూపుల చేత పోషిస్తాడు,
అదే పరబ్రహ్మశక్తిగా స్త్రీగా అమ్మవారిని చెప్పినప్పుడు ఆవిడ కూడా చూపుల చేతనే పోషిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం అంతా కూడా చూపు మీదే ఉంటుంది. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహం మందిరం సుందరం ఇందిరం సుందరాననం అంగం హరీహ పులకభూషణమశ్రయంతి భృంగంగనీవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగళ్యదస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః ముగ్ధా. ఏది చెప్పండి అదే చెప్తారు. అన్నీ కలిసిపోయినటువంటి ఆ తల్లి యొక్క తత్వాన్ని అందరూ అందులోనే ఉన్నారు అని ప్రతిపాదిస్తారు. అందుకే గీర్దేవతేతి గరుడద్వజ సుందరీతి శాకంబరీతి శిశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకీళిషి సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. సృష్టికర్త శక్తి అయినా ఆవిడే, స్థితికర్త శక్తి అయినా ఆవిడే, లయకర్త అయినటువంటి పరమశివుని యొక్క శక్తి అయినా ఆవిడే. ఆ ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లంటారు పోతనగారు. ఆ ముగురమ్మలు కలిసిపోయినటువంటి పెద్దమ్మ యొక్క స్వరూపంగా ఒక చోట కాంతి పుంజము ఘనీభవిస్తే అది అదిగో అమ్మవారి రూపంగా నిలబడింది. నాకు తెలిసినంత వరకు యావత్ భారతదేశంలో అటువంటి అమ్మవారి స్వరూపం లేదు. ఇంకా అది ఒక్క అన్నవర క్షేత్రానికే దక్కింది ఆ వైభోగం. అందుకే అనంత లక్ష్మీ సత్యవతి దేవి. దేవి అంటే దివు, ప్రకాశము గనీభవించినది, క్రీడించున్నది అని ఒక అర్థం. ఆవిడ అనుగ్రహం కలిగిందా, తెర తీసేసి పరబ్రహ్మాన్ని చూపిస్తుంది. ఆవిడ అనుగ్రహం కలగలేదా, ఇంద్రియ లౌల్యం కల్పిస్తుంది. అందుకే చూడండి సుందరకాండలో అదే సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుంది. చెట్టు మీద హనుమ కూర్చున్నారు, ఎదురుగుండా రావణాసురుడు కూర్చున్నాడు. ఆవిడే చెప్పింది నిజానికి, విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ అంది. ఓరి రావణ నీ తరం రా, నన్ను తీసుకురావడం, నువ్వు తీసుకురాగలవా, నువ్వు తీసుకురాలేవు, నీ వల్ల కాదు, కానీ నాపహర్తుమహం శక్త్యా, నన్ను తీసుకురావడం నన్ను అపహరించడం నీ చేతనైన పని కాదు, కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా, నువ్వు చచ్చిపోవడానికి ఇదొక్కటే మార్గం, అందుకు వచ్చాను. నన్ను నువ్వు అపహరించేటట్టుగా నీ యందు బుద్ధి పుట్టి నేను అపహరించి తెచ్చాననేటటువంటి అహంకారం నీకు కలిగితే నీ మృత్యువుని నువ్వు వండుకుంటున్నావురా అంది ఆవిడ. అదే తల్లిని పైనుంచి హనుమ చూస్తున్నారు. ఆహా, ఏమి తల్లి జగన్మాత, ఇటువంటి తల్లి లోకంలో ఎక్కడైనా ఉంటుందా, రాజ్యం వా స్త్రిషులోకేషు, ఈ లోకాలలో ఉన్నటువంటి సంపదనంతటినీ తీసుకొచ్చి తక్కెట్లో ఒక పక్కన పెట్టి ఒక పక్క సీతమ్మని పెడితే మూడు లోకముల ఐశ్వర్యం ఈ తల్లిలో 16వ వంతుకు సరిపోదన్నారు. పైనున్న వారికి జగన్మాతగా కనపడుతోంది, ఎదురుగుండా నిలబడిన వాడికి సామాన్య స్త్రీగా కనపడుతోంది. ఎవడు అలా చూశాడో వాడి 10 తలలు తెగిపోయి రాబందులు తంతు ఉండగా యుద్ధభూమిలో పడిపోయాడు. ఎవడు పైనుంచి అలా చూశాడో ఆయన భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు. అలా చూడగలిగినా ఆవిడ అనుగ్రహమే, ఇలా చూసి పతనమైపోయినా ఆవిడ అనుగ్రహం లేకపోవడమే. అందుకే ఆవిడ క్రీడిస్తూ ఉంటుంది ఈ లోకంతో. ఎలా క్రీడిస్తూ ఉంటుంది అంటే, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. ఏమిటి ఆవిడ ఆట అంటే, ఎవరు భక్తితో వంగి నమస్కరించగలరో వాళ్ళని భగవంతుని వైపుకి తిప్పుతుంది. ఎవడు నమస్కరించలేక రెండు చేతులు కలపలేడో, ఎవడు వంగలేడో, ఎవడు అహంకారంతో ప్రవర్తిస్తాడో వాడి ఇంద్రియములకు మేత బాగా వేసి వాడు ఇంద్రియముల యొక్క సుఖమునకు లోలుడైపోయేటట్టుగా చేసి పతనం చేస్తుంది. అలా క్రీడిస్తుంది ఆవిడ. అలా క్రీడించగలిగినది కాబట్టి దేవి. అమ్మా, ఈ లోకమంతా కూడా నీకు బొమ్మరిల్లు, ఈ బొమ్మరింటితో నువ్వు ఆడుకుంటూ ఉంటావు, అటువంటి తల్లివి అని చెప్పడానికి ఆమె అనంత లక్ష్మీ సత్యవతీ దేవి. మహాత్ములైనటువంటి వారు అలా దర్శనం చేశారు. అందుకే తికన సోమయాజికి మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తుంటే
ఇద్దరిగా కనపడలేదు, ముగ్గురిగా కనపడలేదు ఆవిడ. శ్రీ అన గౌరినా బరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి నమశివాయ విష్ణురూపాయ నమశివాయంచు పల్కు భక్తజన వైదికాధ్యాయితకిచ్చమిచ్చు పరతత్వము గొల్చదనిష్ట సిద్ధికిన్న అన్నాడాయన. శ్రీయన గౌరినాబరకు చల్వకు చిత్తము పల్లవింప అని మొదలుపెట్టాడు. ఆ శ్రీ ఈ గౌరీ, ఆ లక్ష్మికి గౌరికి నాకు భేదం కనపట్టలేదు, ఇద్దరూ కలిపి ఒక్కటే అన్నాడు. నిజానికి ఉండేది అంతే కదూ. లక్ష్మీ అష్టోత్తరం చెప్తూ నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం అని పిలవట్లా? పార్వతీదేవి నామాల్లో లక్ష్మీదేవి యొక్క నామాలు చెప్పట్లా? ఉండేటటువంటిది ఒకే ఒక్క తత్వము. ఆ తత్వము ఎప్పుడెప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ దుస్తులు ధరించి కూర్చుంటుంది. ఆ ప్రభుత్వమే ఓ తప్పు చేసిన వాడిని పట్టుకున్నప్పుడు కాకీ బట్టలు వేసుకుంటుంది. ఆ ప్రభుత్వమే చదువు చెప్పవలసి వచ్చినప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉంటుంది. ఆ ప్రభుత్వమే పేదవాడికి ఎక్కువ బియ్యం ఇద్దాం అనుకున్నప్పుడు ఎంఆర్ఓ గారిగా ఉంటుంది. ఆ ప్రభుత్వమే ఆధ్యాత్మికమైన పురోగతి కల్పించాలనుకున్నప్పుడు దేవాలయానికి కార్యనిర్వహణాధికారిగా ఉంటుంది. ఆ ప్రభుత్వమే ఒకడికి సంతోషంగా వాడు కట్టినటువంటి పన్ను వల్ల వాడు ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలనుకుంటే రహదారి వేయించి వాడిని పంపించడానికి రహదారులు నిర్మాణం చేస్తుంది. ప్రభుత్వం అంటే ఎక్కడైనా ప్రభుత్వము అని పేరుతో ఏమైనా కనపడుతుందా? ప్రభుత్వం అంటే వ్యక్తులలోకి ప్రవహించినటువంటి అధికారం. పరమేశ్వరుడు కూడా అంతే. అమ్మవారు సరస్వతీ కటాక్షం ఇవ్వాలనుకుంటే తెల్లటి బట్ట కట్టుకుని వీణ పట్టు కూర్చుని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి లక్ష్మీ కటాక్షం ఇవ్వాలంటే పచ్చటి పట్టుబట్ట కూర్చుని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి శక్తినివ్వాలనుకున్నప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని అనుగ్రహిస్తుంది. ఎవరికి ఏది అనుగ్రహించాలన్నా ఆ శక్తి. మీరు ఎక్కడైనా దేవాలయంలో చూడండి, శివాలయం అంటే పార్వతీదేవి అంటాం. అసలు బ్రహ్మగారికి దేవాలయం లేదనుకోండి, ఒకవేళ శారదాదేవి గుడి అంటే సరస్వతీదేవి మందిరం, ఒకవేళ లక్ష్మీదేవి దేవాలయం అన్నామనుకోండి ఆవిడ పద్మాల్లో కూర్చుని లక్ష్మీదేవిగా ఉంటుంది. కానీ ఒక్క అన్నవరంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ తల్లి పరబ్రహ్మస్వరూపిణి కనుక దేవి. ఆ తల్లియే వాగ్రూపిణి, ఆ తల్లియే లక్ష్మి, ఆ తల్లియే పార్వతి. ఇన్ని కలిసినటువంటి మూలపుటమ్మ ఎవరున్నదో ఆ లలితాపరాభట్టారిక, ఆ కంచి కామాక్షి, ఆ పరదేవత, ఆమె ఎవరున్నదో ఆమెయే ఆ పీఠం మీద విరాజమానురాలై కూర్చుంది. అలా కూర్చుని పూజలందుకునేటటువంటి తల్లి అన్నవరం వినా వేరొక క్షేత్రంలో అలా ఉన్నది అని నేను అనుకోవట్లేదు. అలా పూజలందుకుంటోంది ఇక్కడ. ఆయనకి సత్యనారాయణ స్వామి వారికి కుడి చేతి వైపు పరమశివుడు ఉంటాడు. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి యంత్రాలయం. మీరు చూడండి, ఆ యంత్రానికి చుట్టూ నలుగురు దేవతలు ఉంటారు. విష్ణు పంచాయతనం, విష్ణు పంచాయతనం కాబట్టి మీరు ప్రదక్షిణ పురస్సరంగా బయలుదేరినప్పుడు మొట్టమొదట గణనాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడు కనపడతాడు. ఇంకొంచెం ముందుకెళ్ళగానే మీకు సూర్యభగవానుడు కనపడతాడు. మళ్ళీ ఇలా కుడి చేతి వైపుకి తిరిగితే ఆ మూల బాలాత్రిపుర సుందరీదేవి కనపడుతుంది. ఇంకొంచెం యువతలకు వస్తే పరమశివుడు ఉంటాడు. మధ్యలో యంత్రాలయం ఉంటుంది. ఆ యంత్రానికి చక్రస్వరూపంగా బ్రహ్మగారు ఉంటాడు. స్తంభస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. పైన బిందువు మీద విష్ణుస్వరూపంగా నారాయణమూర్తి అయి సత్యనారాయణ స్వామి ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఎవరి దేవాలయం? మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకును మూలముకుచు భేదమగుచుతుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే ఫలనయనా అంటారు పోతన గారు. హరి హర హిరణ్య గర్భాత్మకమైనటువంటి సత్యనారాయణ స్వామి అంటే ముగ్గురు మూర్తులు కలిసి కొలువైనటువంటి స్వరూపం. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు యొక్క సమాహార స్వరూపమే సత్యనారాయణ స్వామి. ముగ్గురు కలిపి దేవాలయమునందు విరాజమానులై ఉన్నారు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వినుచు హేళారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు ఈ లోకాలన్నింటినీ సృష్టిస్తున్నాడో వాడు బ్రహ్మగారు. ఎవడు పడగొడుతున్నాడో వాడు శివుడు. ఎవడు నిలబెడుతున్నాడో వాడు విష్ణువు.
అంటే ఉన్నదొక్కడే, వాడు మూడుగా కనపడుతుంటాడు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు మల్లికార్జున సుప్రభాతంలో. ఆ ఉన్న ఒక్క పదార్థమే మూడుగా మారుతోంది. అలా ఎలా మారుతుందండి అని మీకు అనుమానమా? నేను మీకు ఒక విషయం చెప్తాను. నేనే ఓ కాగితం తీసుకొచ్చాను, ఓ కాగితం పడవ తయారు చేశాను. ఇప్పుడు ఆ పడవకి సృష్టికర్త ఎవరు? నేనే. ఇప్పుడు ఆ పడవని తీసుకెళ్ళి నీళ్లలో వేశాను, అది చక్కగా నీళ్ల మీద పెడుతోంది, వాన పడుతోంది, చూరులోంచి వానపడి నీళ్లు ఎడుతున్నాయి, ఆ పడవ చక్కగా వెడుతోంది. ఓ ఎంత అందంగా వెడుతోందో పడవని నా మనవణ్ణి తీసుకొచ్చి చూడరా పడవ ఎలా వెడుతోందో అన్నాను. తాత తాత పడవ ఒక్కటే వెడితే ఎలా, పడవలో ఎవరన్నా కూర్చోవద్దు అన్నాడు. ఓ చిన్న ప్లాస్టిక్ బొమ్మ ఒకటిని తీసుకొచ్చి అందులో పెట్టా, చూడరా పడవ ఎక్కి ఎలా వెడుతున్నాడో అన్నాను. ఆ పడవ వెడుతోంది, కాసేపటికి అది నీళ్లు పీల్చుకుని ఒరుగుతోంది. మనవణ్ణి లోపలికి వెళ్ళమని ఆ పడవ ఇంకా పనికిరాదని తీసేసి చివికిపోయిందని దాన్ని తుట్టేసేసి చింపి అవతల పారేసి బొమ్మ తీసుకెళ్ళి లోపల పెట్టాను. ఇప్పుడు ఆ పడవని పాడు చేసిన వాడెవరు? నేనే. నేనే సృష్టికర్త, నేనే స్థితికర్త, నేనే ప్రళయకర్త. ఒక్కొక్కటి చేసినప్పుడు నేను బ్రహ్మ, నేను విష్ణువు, నేను పరమశివుడు. అంటే పరమశివుడు అంటే పాడు చేసేవాడు ఒక్కటే అని అర్థం చేసుకోకండి. లయకర్త పరమేశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చేవాడు కాబట్టి ఆయనకి లయకర్త అని పేరు. స్వల్పకాలిక లయ నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు ఆయన. రాత్రి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మనం అందరం ఇంద్రియాల చేత సుఖములను అనుభవించి బడలిపోతే, ఇంద్రియములకు శక్తిని ఇవ్వకపోతే, తెల్లవారి లేచేటప్పటికీ మళ్ళీ ఇంద్రియములు ఉత్సాహంగా నిలబడకపోతే మన మన పనులు మనం ఎలా చేసుకుంటాం? కాబట్టి శివుడు చేసే మొదటి ఉపకారం, రెండవది ఆత్యంతిక ప్రళయం, జ్ఞానమిస్తాడు, మూడవది మహాప్రళయం. ఎన్ని కోట్ల జన్మలెత్తినా భగవంతుణ్ణి పొందలేకపోతే ఆఖరణ ఉరే నేనే మిమ్మల్ని పొందేస్తానులేనరా అని మైనపు ముద్ద నల్లపూసల మధ్యలోకి వచ్చి పడి అంటించుకున్నట్టు జీవులందరినీ తానే పొందేస్తాడు. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు చేసేది కూడా మహోపకారమే. అసలు మీకు తత్వంలో ఒక విషయాన్ని పరిశీలనం చేస్తే సృష్టికర్త అని చెప్పబడినటువంటి బ్రహ్మగారు ఎవరుంటాడో ఆయన స్థితికర్త కూడా. తపస్సు చేసిన వాళ్ళందరికీ వరాలు ఎవరిస్తారు? బ్రహ్మగారు ఇస్తారు. అప్పుడు బ్రహ్మగారు ఎవరు? స్థితికర్త. బ్రహ్మగారికి ఒక్కొక్కసారి ఆగ్రహం వస్తూ ఉంటుంది. బ్రహ్మగారికి ఆగ్రహం వస్తే శపిస్తూ ఉంటాడు, అప్పుడు లయకర్త. అలాగే శ్రీ మహావిష్ణు ఉన్నారు, ఆయన కేవల తన సంకల్పము చేత లోకములను సృజిస్తాడు, అప్పుడు సృష్టికర్త. ఆయన మహాప్రళయంలో తానొక్కడే వటపత్ర సాయి అయి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసస్మరామి. అప్పుడు ఆయన ఎవరు? ప్రళయకర్త. పరమశివుడు ఉన్నాడు, ఆయన తలుచుకున్నాడా అన్నిటినీ మహాప్రళయంలో తనలోకి తీసుకుని మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు మళ్ళీ అన్నిటినీ బయటికి తీస్తాడు, సృష్టికర్త. ఎన్నో చోట్ల వరాలిచ్చి నిలబెడతాడు, స్థితికర్త. ఆయనే రాక్షస సంహారం చేస్తాడు, త్రిపురాసుర సంహారం చేశాడు, ప్రళయకర్త. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరు సృష్టికర్త, ఎవరు స్థితికర్త, ఎవరు ప్రళయకర్త? నిజానికి సృష్టికర్తే, స్థితికర్తే, ప్రళయకర్తే అని గీతలు గీసి ఉండవు. ఒక్కొక్కసారి ఒకరు ఒకరి పనులు ఒకరు చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఉన్న ఒక్క పదార్థమే మూడుగా విడివడి చేస్తుంది. అలా మూడుగా విడివడి చేసేటటువంటి ఒక్కటి ఏది ఉన్నదో ఆ ఒక్కటి మూడుగా మళ్ళీ కనపడి మూడు కలిపి ఒక్కటైపోతే అదే పరబ్రహ్మ. అలా ఉన్నటువంటి పరమాద్భుతమైన క్షేత్రం ఏది అంటే అన్నవర క్షేత్రం ఒక్కటే. ఎందుకని? ఎక్కడైనా ఓ శివాలయం ఉండొచ్చు, విశ్వాలయం ఉండొచ్చు, అన్నవరంలో చక్రాకృతిలో బ్రహ్మగారు ఉన్నాడు, పైన స్తంభాకృతిలో పరమశివుడు ఉన్నాడు, పైన ఉన్నటువంటి బిందువు మీద శ్రీమన్నారాయణ స్వరూపంగా సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఇప్పుడు ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము. ఈ మూడు శక్తుల యొక్క సమాహార స్వరూపమే అనంత లక్ష్మీ సత్యవతీ దేవి. అంటే పరబ్రహ్మము, పరబ్రహ్మము యొక్క పట్టమహిషి, వీళ్ళిద్దరూ కూడా రూపములతో విరాజమానులయ్యారు. ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా కనపడి ఉన్నటువంటి క్షేత్రం ఉన్నదా? మన అదృష్టం. మనం తెల్లవారి లేస్తే ఒక గంట ప్రయాణం చేస్తే వచ్చి దర్శనం చేసుకోగలిగినంత దగ్గరగా పుట్టగలగడం మనం చేసుకున్నటువంటి అదృష్ట విశేషం. అంత అద్భుతమైనటువంటి దేవాలయం. అందుకే తిక్కనగారికి మహాభారతం ఆంధ్రీకరించేటప్పుడు ఏదో శివుడు శివుడుగా, విష్ణువు విష్ణువుగా దర్శనమివ్వలేదు, శివుడు విష్ణువు కలిపి దర్శనమిచ్చారు. కరుణారసము పొంగి దొరపెడు చట్పున శిశిరేకామృతంబు జాలుబార
హరినీల పత్రిక సురభిజందనమున్న గతినాభిదవళ పంకజము మెరయ గురి అయిన చలమున రొకలక్షణమనంగళమున ఛాయదోప ప్రథమాద్రినేతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నాడు తిక్కనగారు. ఆయన కాదు తిన్నగా చూసింది, ముందు వాళ్ళ తండ్రి గారు వచ్చి ఓయ్ తిక్కనా చూడబోయ్ హరిహరమూర్తి వస్తున్నారన్నారు. ఆయన నిద్రపోతున్నట్టుగా ఉంది మగతగా, ఇలా కళ్ళు విప్పి చూశారు. పైన చూస్తే చంద్రరేఖ ఉంది, చంద్రరేఖలోంచి అమృతం జాలువారుతోంది. కంఠంలో చూస్తే తెల్లటి కంఠానికి మచ్చ ఉండి గరళపానం చేసినటువంటి పరమశివుడు. పైన చంద్రరేఖని బట్టి శంకరుడు, కంఠాన్ని బట్టి శంకరుడు. నాభి దగ్గర చూస్తే ఓ తామర పువ్వు పుట్టి అందులోంచి బ్రహ్మగారు ఆడుకుంటున్నాడు, శ్రీ మహావిష్ణువు. వక్షస్థలంలో చూస్తే కౌస్తుభరత్నం ఉంది, విష్ణువు. తెల్లటి గంగానది, నల్లటి యమునానది రెండూ కలిసి వచ్చి సంగమిస్తే ఎలా ఉంటుందో అలా తెల్లటి శివుడు, నల్లటి విష్ణువు కలిసి హరిహరాద్వైతమూర్తిగా నాకు దర్శనమిచ్చారని తిక్కనగారు రాసుకున్నారు. అదృష్టం తిక్కనగారు ఒక్కరే అటువంటి అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొంది మనకు మహాభారతాన్ని ఇచ్చారు. కానీ మనకి అన్నవర క్షేత్రంలో బ్రహ్మగారు స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు కలిసినటువంటి సమాహారమైనటువంటి పరబ్రహ్మస్వరూపము ఇక్కడే అంతరాలయంలో చక్రాలయంగా ఆ స్తంభరూపంగా బిందువు మీద ఉన్నటువంటి నారాయణమూర్తిగా ముగ్గురి శక్తుల యొక్క సమాహార స్వరూపమైనటువంటి అనంత లక్ష్మీ సత్యవతి దేవిస్వరూపంగా మనకి దర్శనమిస్తోంది. పైగా విష్ణు పంచాయతనం, ఒక్కసారి ఈ దేవాలయంలోకి వెళ్ళినటువంటి వారు కింద ఉన్నటువంటి ఆ చక్రాలయంలోకి ప్రవేశిస్తే విష్ణు పంచాయతనాన్నంతటినీ కూడా దర్శనం చేసి పైకెక్కి స్వామివారి యొక్క దర్శనాన్ని పొందొచ్చు. అంత పరమాద్భుతమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అన్నవర క్షేత్రం ఒక్కటే. పోని అది ఏమైనా ఎవరైనా చెక్కారా, అలా ఏమైనా ఊహ చేసి తీసుకొచ్చారా? కాదు, స్వయంభూమూర్తి. పోని అలాగని తనంత తాను ప్రతిష్ఠ అయ్యాడా? అదొక పరమాద్భుతం. మళ్ళీ ఎంత అదృష్టం చేసుకున్నారో నిజంగా వంశం. మహానుభావుడు ఆ ఇనుగంటి వెంకట రామరాయణేంద్ర గారికి, ఈరంకి ప్రకాశరావు శర్మ గారికి ఏకకాలమనందు స్వప్నమనందు దర్శనమిచ్చి నేను ఇక్కడే అంకోల వృక్షం కింద ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయమన్నారు. అంకోల వృక్షం కూడా అంతే, పరబ్రహ్మమునకు ప్రతీక. అంకుడు అన్న మాటలోనే ముగ్గురు అమ్మవారు కలిసి ఉంటారు. అటువంటి చెట్టు కింద తాను దొరికారు. అంటే ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. మీరు చూడండి, ఉమానాథుడు మానాథుడు అని ఒక పేరు. ఉమానాథుడు అంటే శంకరుడు, ఊ తీసేశారనుకోండి మానాథుడు. మానాథుడు అంటే మా అంటే లక్ష్మి, లక్ష్మి యొక్క భర్త శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఉమానాథుడు అంటే శంకరుడు, మానాథుడు అంటే విష్ణువు. ఉమానాథుడైతే బిల్వదళం, మానాథుడైతే తులసీదళం, అంతే తేడా. తప్పించి అంతకు మించి అక్కడ ఏ విధమైనటువంటి భేదము ఉండదు, ఉన్నది ఒక్క పరబ్రహ్మస్వరూపమే. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజలో విశేషం ఏమిటంటే మారేడు దళము వాడతారు, తులసి దళము వాడతారు, రెండూ వాడతారు. నామాలు చెప్పేటప్పుడు మీరు పరిశీలించండి, శంకరాయ నమః అని ఒక నామం, 108 సత్యనారాయణ స్వామి వారి నామాలలో శంకరాయ నమః అని ఒక నామం ఉంది. అలాగే గజాసుర సంహారం చేసిన వాడా అని ఒక నామం ఉంది, గజాసుర సంహారం చేసిన వాడు శంకరుడు. అలాగే విష్ణునామాలు ఉన్నాయి. శివకేశవ భేదం లేకుండా ఉన్నది ఆ పరబ్రహ్మమే శివుడుగా విష్ణువుగా బ్రహ్మగా కూడా ప్రకాశిస్తోందనేటటువంటి అష్టోత్తర శతనామావళి కలిగినటువంటి ఏకైక దేవాలయం. తులసీ దళాలతోటి మారేడు దళాలతోటి రెండిటితోటి కూడా పూజింపబడేటటువంటి ఏకైక దేవాలయం. ఉన్నది పరమాద్భుతమైనటువంటి క్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం. అంత గొప్ప దేవాలయంలో చాలా చాలా విశేషం ఏమిటి అంటే ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది, అది ప్రాచుర్యంలో ఉంటుంది. మిగిలినవి లేవని కాదు, కానీ ఉన్నా అది ప్రాచుర్యంలో ఉంటుంది. అది ఒక్కొక్క దేవాలయ వైభవం అలా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలంటే వైకోమ్ అని ఒక క్షేత్రం, ఆ వైకోమ్ అనేటటువంటి క్షేత్రంలో మహాదేవుడికి అంటే పరమశివుడికి విందులు చేస్తారు, అదక్కడ ఆచారం.
మహాదేవుడు ప్రసన్నుడవ్వాలనుకున్నారనుకోండి, అనేకమైనటువంటి మధుర పదార్థాలుండి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విందు చేస్తారు. వైకోంలో విందు చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. రామేశ్వరం వెడితే కాశీ నుండి తీసుకొచ్చినటువంటి గంగతో అభిషేకం చేస్తారు. కాశీ విడితే రామేశ్వరం నుంచి తీసుకొచ్చినటువంటి ఇసుక గంగానదిలో కలుపుతారు. అలాగే గురువాయూరు వెడితే నారాయణీయం పారాయణ చేస్తారు. పళని క్షేత్రానికి వెడితే కావడి పట్టుకుంటారు. అలాగే త్రిపట్రియార్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది, ఆ క్షేత్రానికి వెడితే తుపాకీలో మందుగుండు కూరి ఇస్తారు. ఓసారి తుపాకీ పేల్చాలి. నేను కూడా వెళ్ళాను క్షేత్రానికి. నేను వెళ్ళేటప్పటికి దేవాలయం తలుపులు మూసుంటే ఓ గంట కూర్చుని తర్వాత తుపాకీలో మందుగుండు కూరిచ్చాక ఓసారి పెద్ద చప్పుడు వస్తుంది టాప్ అని, ఆ తుపాకీ పేల్చాలి. తుపాకీ పేలిస్తే లోపల ఉన్నటువంటి స్వామి ప్రీతి చెందుతాడు. త్రిపట్రియార్ క్షేత్రానికి అది ప్రఖ్యాతి. అలాగే త్రిశూర్ అని ఒక క్షేత్రం ఉంది. గురువాయూరు క్షేత్రానికి వెళ్లే ముందే వస్తుంది రైల్వే స్టేషను. ఆ త్రిశూరు క్షేత్రంలో శివలింగం ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి ఆవు నెయ్యి శివలింగం మీద పేరుకుపోయి ఉంటుంది. అది ఇవాళ్టిది కాదు, 800-900 సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన ఆవు నెయ్యి. విచిత్రం ఏమిటంటే అది వేడెక్కదు, కరగదు. ఒక్క చీమ కానీ ఈగ కానీ అంతరాలయంలో ఉన్నటువంటి అంత పెద్ద నీతి బుద్ద మీద వాలదు. కానీ మనం తీసుకెళ్లి నెయ్యి అభిషేకం చేయడానికి ఒప్పుకోరు. అక్కడ అర్చకత్వం చెయ్యాలి అంటే సంవత్సరంలో 6 నెలలు. అర్చకుడు అర్చకత్వం చేయడానికి దేవాలయంలో ప్రవేశిస్తుంటే చక్రవర్తి సింహాసనం మీదకు వస్తున్నప్పుడు మేళతాళాలతో ఎలా వస్తాడో అలా తీసుకొస్తారు. దేవాలయంలోనే ఉండిపోవాలి. 6 నెలలు ఉండిపోయి అర్చన చేస్తారు. ఆయన చేత్తో చేస్తాడు అభిషేకం. మనం డబ్బు కడితే వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు. ఆయన చేత్తో చేస్తాడు. ఇలా చేస్తుండగానే గడ్డగట్టేస్తుంది. ఈగ కానీ చీమ కానీ వాలదు. ఇప్పటికీ ఆయుర్వేద వైద్యులు ఏదైనా ఔషధం తయారు చేయాలి అంటే పరమ ప్రాచీనమైన ఆవు నెయ్యి కావాలి అంటే త్రిశూరు క్షేత్రానికి వెళ్ళి తెచ్చుకుంటారు. అదే నెయ్యి ఆకు దొన్నెలో ఇంత ముద్ద వేసి మనకి ప్రసాదం ఇస్తారు. ఇలా చేతిలో పట్టుకోగానే కరిగిపోతుంది. త్రిశూరు క్షేత్రంలో ఆవు నెయ్యి అభిషేకం ఒక ప్రత్యేకత. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విషయంలో హుండీ ప్రత్యేకత. ఆపద మొక్కులవాడని ఎవరైనా సరే ఆ స్వామిని ఒక్కసారి ఎక్కడ ఉండి తలుచుకోండి కాపాడతారు. ఆపద మొక్కులవాడని పట్టుకెళ్ళి హుండీలో వేస్తూ ఉంటారు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి ప్రఖ్యాతి వహిస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత మిగిలినవి ప్రఖ్యాతి లేనివని నిర్ధారించకూడదు. కానీ ఒక్కొక్కటి ప్రఖ్యాతిగా ఉంటుంది. అన్నవర క్షేత్రంలో అన్నవర క్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒక ప్రధానమైనటువంటి ప్రత్యేకత స్వామివారి వ్రతం. సత్యనారాయణ స్వామివారి వ్రతం అంటే అంత ప్రఖ్యాతి వహించింది కొంగు బంగారం. కొత్తగా పెళ్లి చేసుకోనివ్వండి, ఆ కొంగుముడితోటే దేవాలయానికి వచ్చేసి వ్రతం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఎక్కడైనా గృహప్రవేశం చేయనివ్వండి సత్యనారాయణ వ్రతం. ఉద్యోగం వచ్చింది సత్యనారాయణ వ్రతం. ఏదో ఓ వాహనం కొనుక్కున్నాడు సత్యనారాయణ వ్రతం. ఏదో మనసు చీకాకుగా ఉంటోంది కలిసి రావట్లేదు సత్యనారాయణ వ్రతం. కలిసి వచ్చింది సత్యనారాయణ వ్రతం. బాధగా ఉంది సత్యనారాయణ వ్రతం. సంతోషంగా ఉంది సత్యనారాయణ వ్రతం. దేనికైనా ఔషధం సత్యనారాయణ వ్రతం. అంత ప్రఖ్యాతి పొందింది. ఏ కారణం లేకుండా ఎలా ప్రఖ్యాతి పొందుతుంది? అసలు ఈ క్షేత్ర వైభవం అటువంటిది. అందుకే ఆ వ్రతం గురించి నేను ప్రస్తావన చేస్తాను మీతోటి. ఈ వ్రత ఈ క్షేత్రానికి ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషాలలో 3 శక్తిస్వరూపాలు ఈ దేవాలయం యొక్క ప్రాంగణం పైకెక్కే వరకు కాపు కాస్తూ ఉండడం ఒక విశేషం. కింద నేరెళ్ళమ్మ తల్లి, ఆమె ఇవాళ గ్రామదేవతగా ఉంది. ఆవిడికి వైశాఖ మాసంలో బహుళపక్షంలో షష్ఠి నాడు ప్రారంభం ఉత్సవాలు, చతుర్దశి నాడు జాగరణ చేస్తారు. అమావాస్య నాడు చేసేటటువంటి ఉత్సవంతో పూర్తయిపోతుంది. 8 రోజులు గరగలు ఊరేగిస్తారు. చైత్రమాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో షష్ఠి తిథి నుంచి అమావాస్య పర్యంతం కింద ఉన్నటువంటి కనకదుర్గమ్మకి విశేషమైనటువంటి ఉత్సవాలు. ఆవిడికి కూడా అంతే, చతుర్దశి నాడు జాగరణ, అమావాస్యతో ఉత్సవాలు పూర్తవుతాయి. అంత వైభవాన్ని వహించినటువంటి తల్లి ఆ నేరెళ్ళమ్మ. అసలు ఈ కొండ ఎక్కడ ఉన్నది అన్న విషయంలో అనుమానం వస్తే మహానుభావుడు ఆ ఇనుగంటి వెంకట రామనాయుని దొరగారికి, ఈరంకి ప్రకాశరావు శర్మ గారికి ఇది ఈ రత్నాచలము, ఇది రత్నగిరి అని అంచనా దొరకడానికి అవకాశం ఇచ్చింది ఎవరు అంటే నేరెళ్ళమ్మ తల్లి. ఎందుకంటే తల్లి కొమరగిరిలో ఉండేదిట. ఇక్కడ కొండ లేదు, రత్నాలు లేవు, నేను రత్నగిరి ఎక్కడుంటుందో అక్కడికి వెళ్ళిపోతానని ఆ తల్లి బయలుదేరి వచ్చి ఇక్కడ నిలబడింది అంటారు పెద్దలు.
ఆవిడ ఇక్కడికి వచ్చి నిలబడింది కాబట్టి ఇది రత్నగిరి అని గుర్తుపట్టారు. అటువంటి నేరెళ్ళమ్మ తల్లి గ్రామదేవతగా ఉండి కొండ కింద రక్షణ చేస్తూ ఉంటుంది. నేరెళ్ళమ్మ తల్లిని దాటి కొండ మీద 4 మెట్లు ఎక్కారనుకోండి, కనకదుర్గమ్మ తల్లి దర్శనమిస్తుంది. కనకదుర్గ అంటే బంగారు స్వరూపిణి అని, విజయవాడ కనకదుర్గమ్మ అని పిలుస్తాం మనం. కనకదుర్గమ్మ ద్విభుజి, 2 చేతులతో ఉంటుంది. అనంతలక్ష్మీ సత్యవతీదేవి కూడా అంతే, ఒక చెయ్యి ఇలా సాపి ఉంటుంది, ఒక చేత్తో అభయహస్తం. ఆ తల్లి లోకాన్నంతటినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది, ఇలా పద్మాన్ని పట్టుకుని ఉంటుంది. అలాగే కింద ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి కూడా 2 చేతులతో ఉంటుంది, ఒక చెయ్యి ఇలా చాపి ఉంటుంది, ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని ఉంటుంది. దుర్గాదేవి ఎక్కడైనా ఉంది అంటే వాళ్ళ అదృష్టవంతులు. అన్నవర క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? బహుశ నాకు తెలిసినంత వరకు ఎక్కడ ఇటువంటి క్రమం ఉండదు. ఒకటి, ఆ శక్తిస్వరూపిణి తనంత తాను కదిలి వచ్చి కొండ కింద నిలబడినటువంటి నేరెళ్ళమ్మ తల్లి గ్రామదేవతగా కాపు కాస్తూ ఉంటుంది. కొద్ది మెట్లెక్కగానే కనకదుర్గమ్మ కనపడుతుంది. దుర్గా అన్న మాటలోనే అంత శక్తి ఉంటుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే దుఃఖాత్ గమయతేతి, ఆవిడ దుఃఖాన్ని పోగొడుతుంది. అందుకే పెద్దలు ఇప్పటికీ ఒక పని చేస్తారు, నిద్ర లేవగానే భూమికి నమస్కారం చేసి నిలబడి 3 మాటలు దుర్గా 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 అంటారు అని పని మొదలు పెడతారు. దుర్గానామం చెప్పకుండా ఏ పని చెయ్యరు. నిద్ర లేచి నేల మీద నిలబడితే ఒక్కసారి దుర్గా 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 అంటారు. ఎందుకని అంటే ఒక్కసారి దుర్గమ్మని తెలిసినంత మాత్రం చేత ఆమె దుఃఖాన్ని దూరం చేస్తుంది. అంత గొప్ప శక్తివంతురాలు, తిరుగులేని శక్తిస్వరూపాలలో ఒకటి దుర్గమ్మ. తంత్రశాస్త్రంలో ఏం చెప్తారంటే విష్ణుస్వరూపాల్లో పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని కూడా తనలోకి తీసుకోగలిగినటువంటి చైతన్యము కృష్ణావతారమునందుంది. అందుకని దాన్ని పరిపూర్ణావతారం అంటారు. విష్ణువు యొక్క అవతారములలో శ్రీకృష్ణావతారము ఎంత శక్తివంతమో పరిపూర్ణావతారమో, అమ్మవారి యొక్క అవతార విశేషముల యందు అంత పరిపూర్ణత్వము కలిగినటువంటి లక్షణమున్నది ఎవరు అంటే దుర్గమ్మ. అందుకే దుర్గా 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 అంటే చాలు, ఆవిడ రక్షణ చేస్తుంది. దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. అంతేకాదు, దుర్గతీం గమయతి దురయతీతి సా దుర్గా, దుర్గతులు పొందకుండా కాపాడుతుంది. అంటే దుష్టమైన ఆలోచనలు మనసులో బాగా స్థిరపడిపోయి చెయ్యరాని తప్పులు చేసి ఆ తప్పుల వలన పాపం మూట కట్టుకుని శరీరం పడిపోయిన తరువాత 1,000,000,000 జన్మలు మళ్ళీ తిరియక్కుగా, అంటే భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణిగా పుట్టవలసినటువంటి దౌర్భాగ్యాన్ని పోగొట్టి మంచి ఆలోచనలనిచ్చి మంచి కార్యాలు చేసేటట్టుగా మనిషిని తీర్చిదిద్దగలిగినటువంటి భావ ప్రచోదన చెయ్యగలిగినటువంటి బుద్ధి ప్రచోదన శక్తికి దుర్గా అని పేరు. అందుకే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటారు. ప్రచోదయాత్ అన్న మాటకు అర్థం ఏమిటంటే మా బుద్ధులను ప్రేరేపించువాక. ఆమె మన బుద్ధుల్ని ప్రేరేపిస్తుంది. దేనివైపు? దుర్గతి వైపు నుండి తప్పించి సద్గతి వైపుకి నడిపిస్తుంది. పైగా దుర్గ ఎక్కడ ఉంటుందో అక్కడ నిర్భీతి, భయం ఉండదు. అందుకే భయహారిణి అని పేరు. భయాన్ని పోగొట్టగలిగినది దయాసముద్రము, అంతటి కారుణ్యము కలిగినటువంటి తల్లి ఎవరు అంటే దుర్గమ్మ. అందుకే ఎవరు పాపాత్మలో వారికి భయంకర స్వరూపంతో ఉగ్రమైన లక్షణంతో కనపడుతుంది. పరమ భాగవతోత్తములైనటువంటి వారికి కన్న తల్లిలా కాపాడుతుంది. అటువంటి దుర్గమ్మని పోతనగారంతటి వారు కీర్తించారు. అటువంటి తల్లి చేత ఖడ్గం పట్టుకుని కింద కూర్చుని ఉంటుంది ద్విభుజి. ఆమె కనకదుర్గమ్మ, మహాప్రసన్నమూర్తి. అటువంటి తల్లికి నమస్కారం చేసి కొండ మెట్లు ఎక్కుతారు. 1,000,000 మెట్లో 1,000,000 మెట్లో ఎక్కవలసిన అవసరం లేకుండా కొండ శిఖరం చేరడానికి అవకాశం కలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి క్షేత్రములలో, అగ్రగణ్యమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉంటే అది అన్నవర క్షేత్రం.
ఎందుకంటే నేరెళ్ళమ్మ దర్శనం చేసి కనకదుర్గమ్మ దర్శనం చేసి మెట్లెక్కి ఇక్కడికి రావచ్చు. వచ్చేటప్పుడు వనదుర్గ కనబడుతుంది. వనదుర్గ పరమాద్భుతమైనటువంటి స్వరూపం. నన్ను నమ్మండి, అన్నవర గ్రామంలో నివసించేటటువంటి ప్రజలు మహాదృష్టవంతులు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? అసలు వనదుర్గా స్వరూపం వనమునందు ప్రతిష్ఠ చేయబడినది కానీ వనమునందున్నది కానీ కనపడడమే కష్టం. అసలు అలా ఉండదు. ఎక్కడైనా వనదుర్గని ప్రతిష్ట చెయ్యొచ్చు, కానీ అసలు వనదుర్గా తత్వం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు. నిజానికి నేను వనదుర్గా అన్న ఒక్క విషయం యొక్క తంత్రం, దాని విశేషాల గురించి చెప్పాలంటే ఎంతో సమయం అవసరం అవుతుంది. కానీ అంత దూరం వెళ్ళలేను కాబట్టి విహంగ వీక్షణంగా వనదుర్గా వైభవాన్ని ప్రస్తావన చేస్తాను. వనదుర్గ హోమం చేస్తూ ఉంటే వాడేటటువంటి మంత్రములు, ఆ శబ్దములు అంత శక్తివంతంగా ఉంటాయి. అందుకే కొన్ని కొన్ని అధ్యాయాలు దాటిన తరువాత 6వ నెల దాటిపోయినటువంటి గర్భిణీ స్త్రీ ఉంటే వినవద్దంటారు. ఆ శబ్దములు అలా ఉంటాయి, అంత గొప్పగా ఉంటుంది వనదుర్గ హోమం. ఆ తల్లి వనమునందు ప్రతిష్ఠింపబడుతుంది, వనమునందు నివాసం ఉంటుంది. ఆవిడకి ఒక విచిత్రమైన లక్షణం. ఆమె ఎందుకు అలా ఉంటుంది? ఆమె భయహారిణి అయి ఉంటుంది. వనదుర్గ ఎక్కడైనా ఉంది అంటే భయం పోయిందని గుర్తు. ఎప్పుడైనా వనదుర్గ దర్శనం చేశాడనుకోండి, వాడిని తరువుకొచ్చేస్తున్నటువంటి ఆపద ఏదైనా ఉంటే ఆవిడ పక్కకి తీసేస్తుంది, వాడు భయపడవలసిన అవసరాన్ని తీసేస్తుంది. వనమునందున్నది అన్న మాటకి రెండు అర్థాలు. వనము భయహేతువు, ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మనందరం ఊళ్ళో ఉంటాం, అదే నేను మంచి అరణ్యం మధ్యలో ఒక గొప్ప భవనం కట్టి అయ్యా మీరిళ్ళు అందులో ఉండండి అన్నాను అనుకోండి, నేను ఏమీ మీరు ఇవ్వక్కర్లేదు, ఉచితంగా ఉండండి అన్నా ఎవరు వెళ్ళి ఉండరు. ఎందుకు ఉండరు? అమ్మో అది కీకారుణ్యం అండి, అరణ్యంలో ఎక్కడుంటామండి అంటారు. అరణ్యము భయహేతువు. దేని వలన? అరణ్యము చోరులకు నివాసస్థానం. దొంగలుంటారు, అన్నిటిని మించి క్రూర మృగాలు ఉంటాయి, విషసర్పాలుంటాయి, భయంకరమైనటువంటి పక్షులుంటాయి. బాగా చీకటి పడిపోయిందనుకోండి ఆ ప్రాంతంలో తిరగడానికి ఇష్టపడరు. అరణ్య ప్రాంతము అంటే భయహేతువు, వనము భయము, ఈ రెండు పర్యాయ పదాలు. అందుకే వని వా హర్మ్యే వా అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో. అమ్మవారి అనుగ్రహం పొందిన వాడికి హర్మ్యంలో ఉన్నా వనంలో ఉన్నా ఒక్కటే. వనదుర్గా అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? ఆవిడ కాని ఉన్నదా, వనమునందు నువ్వు ఉన్నా భయం లేదు. ఆవిడ క్రూర మృగములు చెనకకుండా, భయంకరమైన సర్పములు చెనకకుండా, చోరులు దాడి చెయ్యకుండా కాపాడగలిగినటువంటి భయహారిణి. వనదుర్గ ఎక్కడ ఉన్నదో అక్కడ భయమన్న మాటకు తావులేదు. అంత గొప్ప స్వరూపం. వనదుర్గలో పెద్దలు ఒక విశేషం చెప్తారు, అరణ్య ప్రాంతం కానీ ఉన్నా కొండ ఉన్నా ఆవిడ తిరుగుతుంది అంటారు. నేను అనేక చోట్ల పెద్దల వలన విన్నాను, కొన్ని కొన్ని విశేషాల్లో చదివాను. అనుభవజ్ఞులైనటువంటి విద్వాంసులకు తెలిసి ఉండాలి ఆ అనుభవం. బాగా చీకటి పడిన తర్వాత ఇక్కడ కూడా వనదుర్గ ఈ దేవాలయాల చుట్టూ తిరుగుతుంటుంది అంటారు. కాశీపట్టణంలో ఎలా అయితే ఆ తల్లి వారాహి తిరుగుతూ ఉంటుందో, తెల్లవారకట్ట దేవాలయ ప్రవేశం చేస్తుందో, అన్నవర క్షేత్రంలో వనదుర్గ విహారం చేస్తుంది అంటారు. ఆ వనదుర్గకి ఆ పేరు రావడానికి రెండో కారణం ఉంది. వనము అన్న మాటకి పర్యాయ పదం అరణ్యం. వేదాన్ని మూడుగా విభాగం చేస్తారు. చేసినప్పుడు ఒకటి సంహితాభాగము అంటారు, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము అంటారు. ఇందులో సంహితాభాగం అందరూ సాధారణంగా చదువుకుంటారు. సంహితాభాగం దేనికి వాడతారు అంటే ఏదో కామ్యకర్మలు, అంటే నాకు ఇది కలిసి రావాలి, నాకు ఈ కోరిక తీరాలి అని దేవతల్ని ఉద్దేశించి చేసేటటువంటి యజ్ఞంలో సంహితాభాగాన్ని వాడతారు. అదే యజ్ఞక్రతువులో బ్రాహ్మణాన్ని కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా కామ్యములు తీరి చిట్ట చివరికి దేనికి ప్రయోజనం అవుతాయంటే చిత్తశుద్ధికి కారణమవుతాయి. చిత్తశుద్ధి కలిగిన తరువాత ఆరణ్యకాన్ని పఠిస్తారు. దానికి నిజానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వానప్రస్థ అయిపోయిన తరువాత ఆరణ్యకం జోలికి ఎడతారు అన్నారు. ఎందుకంటే ఇక వానప్రస్థు అన్న మాటకు అర్థం ఏమిటంటే చాలు, అనుభవించవలసిన సుఖాలు అనుభవించాను, మనవణ్ణి చూసేశాను, ఇంకా ఎందుకు? కాబట్టి నేను ఈ నగరాన్ని విడిచిపెట్టేస్తానని దూరంగా ఉన్నటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయి భార్యతో కలిసి కుటీరం వేసుకుని ఉంటాడు.
వేద హృదయము ఏది ఉంటుందో, ఏది జ్ఞానమునకు సంబంధించి ఉంటుందో, ఏది చదువుకున్నంత మాత్రం చేత ఆత్మతత్వము ప్రకాశిస్తుందో, దాన్ని అరణ్యంతో కలిపి చెప్తారు. అందుకే బృహదారణ్యకోపనిషత్, చాలా పెద్ద అరణ్యము అనే ఉపనిషత్తుకు ఒక పేరు బృహదారణ్యకోపనిషత్ అని. ఆ అరణ్యము అన్నమాట, వనము అన్నమాట పర్యాయ పదాలు. అందుకే మహావిద్య అని పిలుస్తారు. విద్య, విద్ అంటే తెలుసుకునుట, విద్దన్న ధాతువులుంచే వేదం వచ్చింది. ఏది తెలుసుకున్న తర్వాత ఇక వేరొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో, ఏది తెలియడం నీ మోక్షమునకు కారణమవుతుందో అది వేదము, అది ప్రమాణం. అటువంటి వేదము యొక్క సారము ఏది ఉన్నదో అది మహావిద్య. మహావిద్య అన్న మాటకి అర్థం ఏంటంటే మోక్ష విద్య. ఆ విద్య బంధనాలన్నింటినీ కూడా తెంచేస్తుంది, అది సంచితాన్ని ప్రారంధాన్ని కాల్చేస్తుంది. కాల్చేసి ప్రారంధాన్ని అనుభవించక తప్పదు, సంచితం అంతా కాలిపోతుంది. కాబట్టి ఆగామి ఉండదు, ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. కేవలము ప్రారంధము పూర్తయిపోయే వరకు మాత్రమే ఉంటాడు. విడిచిపెట్టిన బాణాన్ని వెనక్కి తీయడం ఎలా కుదరదో అలా ఈ వచ్చినటువంటి శరీరం కష్టమో సుఖమో పడిపోతుందంతే. తాను సాక్షి మాత్రంగా ఉండి శరీరాన్ని విడిచిపెట్టేసి అద్వైతానుభూతి యందు ఓలలాడి విడుదల పొందుతాడు. ఆ విడుదల పొందేటటువంటి ప్రక్రియకు మోక్షం అంటారు. ఆ మోక్షమునకు కారణమైనటువంటి వేదసారాన్ని ఆరణ్యకం అంటారు. ఆ ఆరణ్యమునకు మరొక పర్యాయ పదము మహావిద్య. ఆ మహావిద్య ఎక్కడ పారాయణ చేస్తారంటే వనదుర్గ ఉంటే పారాయణ చేస్తారు. వనదుర్గ ఉన్న చోట మహావిద్య పారాయణ అవుతూ ఉంటే ఒకసారి వెళ్ళి కూర్చుంటే చాలు, వాడు ధన్యుడు. నేను ఇక్కడ విన్నాను, ఎవరు పిఠాపురం నుంచి ఒక విద్వాంసుడు వస్తూ ఉంటారట. పరమ నియమంతో వారు వనదుర్గ దేవాలయంలో కూర్చుని మహావిద్య పారాయణ చేస్తూ ఉంటారు. అది దొరకమంటే దొరికే అవకాశం కాదు. అన్నవర క్షేత్రవాసులు అదృష్టవంతులు. అటువంటి వనదుర్గని దర్శనం చేసుకోవచ్చు. విశాలమైనటువంటి ముఖమంటపం. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం అడగక్కర్లేదు. ఓసారి నేల మీద పడిపోతే చాలు. ఆడవాళ్ళైతే నేల మీద కూడా పడక్కర్లేదు. పంచాంగ నమస్కారం చేస్తే చాలు. వక్షస్థలం కానీ తొడల పైభాగం కానీ పొట్ట కింద భాగం నేలకి తగలకూడదు. ఎందుకంటే ఎందులోంచి సృష్టి వస్తోందో, దేని చేత సృష్టి పోషింపబడుతోందో అవి రెండు నేలకి నా ముందు కూడా తగలక్కర్లేదని భగవంతుడంతటి వాడు గౌరవించాడు. అందుకని స్త్రీలు పంచాంగ నమస్కారం. పురుషుడు స్వర్ణదండంలా పడిపోతే చాలు వనదుర్గ దగ్గర, ఆవిడ అనుగ్రహం కలుగుతుంది. అందున విశేషించి ఇది మీరు ఎప్పుడు వింటున్నారు? చైత్రమాసం. చైత్రమాసంలో దుర్గమ్మ తల్లి పట్టు చాలా విశేషంగా ఉంటుంది. అందుకే ఈ 9 రోజులు వసంత నవరాత్రులు అంటారు. నిజానికి ఈ 9 రోజుల్లో ప్రధానంగా ఎవరిని పూజ చేస్తారంటే శారదని పూజ చేసి శారదానుగ్రహం పొందుతారు. ఆ శారద ఒకరు, మహావిద్యాస్వరూపిణి అయినటువంటి వనదుర్గ ఒకరు కాదు. అందున ఇవాళ మంగళవారం, అందుకే నేను కూడా ఇవాళ ఉపన్యాసానికి వచ్చే ముందే కింద కనకదుర్గని వనదుర్గని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని వేదిక మీదకి వచ్చాను. మంగళవారం ప్రారంభంలో కుజహోర ఉంటుంది. ఏ ప్రమాదం రాకుండా కాపాడగలిగినటువంటి అద్వితీయమైనటువంటి శక్తిస్వరూపం కనకదుర్గ వనదుర్గ. పోనీ ఏదో 800 మెట్లు ఎక్కిన తర్వాత కనకదుర్గ కనబడుతుంది, తర్వాత 1000 మెట్లు ఎక్కిన తర్వాత వనదుర్గ కనబడుతుందని బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. అలా కొండ కిందకు వచ్చేటప్పటికే కొండ పాదాల దగ్గర నేరెళ్ళమ్మ దర్శనం, 10 మెట్లు ఎక్కేటప్పటికే కనకదుర్గమ్మ దర్శనం, మరికొద్ది మెట్లు ఎక్కేటప్పటికే వనదుర్గ దర్శనం. ఎంత అద్భుతం! అటువంటి మహావిద్యాపారాయణ వనదుర్గా సన్నిధానంలో చేస్తారు. ఎందుకంటే ఆ తల్లి మహావిద్యా పారాయణ చేత మహాప్రసన్నురాలై సాత్విక రాజసిక తామసిక పూజలు అంటారు. అందులో పరమ సాత్విక పూజ ఏది అంటే మహావిద్యా పారాయణం చేయడం. అందున వనదుర్గ సమక్షంలో, అందున వనదుర్గని ప్రతిష్ట చేయడం వేరు, ఇలా వనంలో కొండ మీద ఒక తల్లి అలా వెలిసి ఉండడం నాకు తెలిసినంత వరకు బహుశ ఈ జిల్లాలు మొత్తం మీద అన్నవర క్షేత్రంలో ఉన్న వనదుర్గ తప్ప ఇంకెక్కడా కనపడదు. అది అన్నవర క్షేత్ర వైభవం. పైగా ప్రతి పౌర్ణమి నాడు కూడా ప్రత్యంగిరా హోమం జరుగుతుంది. దశమహావిద్యలలో ఒకటైనటువంటి ప్రత్యంగిరా మహాహోమం చేస్తారు. ప్రతి శుక్రవారం నాడు చండీపరదేవతకి హోమం జరుగుతుంది. చెడి కోపనే ఇది చండీహి అని ఉత్పత్తి. చండీదేవి ఉగ్రస్వరూపంగా చెప్పబడుతుంది, కానీ గొప్ప ప్రేమ కలిగిన తల్లి.
ఏదో పర్వతం మించి కింద పడిపోతోందనుకోండి గంగానది, దాని కిందని తల పెట్టలేకపోవచ్చు. అంత మాత్రం చేత అక్కడ ఉగ్రస్వరూపం అంటానా? నేను వెళ్ళి స్నానం చెయ్యగలను కాబట్టి కాశీపట్టణంలో ఉన్నటువంటి గంగ ప్రసన్నంగా ఉందంటానా? అమ్మ పిల్లవాడు తప్పు చేస్తే ఇలా అంటుంది కోపంగా. అమ్మ ఎందుకు కోపంగా ఉంది? పిల్లవాడిని దారిలోకి తీసుకురావడానికి. చండీపరదేవత అంతే, కలియుగంలో అత్యంత శక్తివంతమైన సాధనంగా చెప్పబడేది ఏది అంటే చండీ హోమం. అటువంటి చండీ హోమం ఒక వనంలో ఒక కొండ మీద జరగడం మరింత గొప్ప విశేషం. అటువంటి చండీ హోమం వెనక కనకదుర్గమ్మ నేరెళ్ళమ్మ ఉండగా, ముందు సీతారాములు సత్యనారాయణుడు అనంతలక్ష్మీ సమేత అనంతలక్ష్మీ సత్యవతీదేవి ఉండగా, మధ్యలో వనదుర్గ దేవాలయంలో చండీ హోమం జరిగేటటువంటి అదృష్టం పట్టిన గుడి ఏదైనా ఉంటే అన్నవరం ఒకటే. అది ప్రతి శుక్రవారం నాడు చండీ హోమం జరుగుతుంది. ఇటువంటి ప్రదేశంలో చండీ హోమానికి యాజమాన్యం తీసుకోవడం, ఇక్కడ చండీ హోమం చేసుకోవడం, చండీ హోమం చూడడం అంటే ఏ మాటలా. ఎంత అదృష్టం ఉంటే, ఎంత పుణ్యం ఉంటే అంతటి అద్భుతాన్ని అవకాశంగా తీసుకోగలుగుతాడు. పైగా సాధారణంగా ఎక్కడైనా వనదుర్గ దేవాలయం ఉంటే చాలా చిన్న ముఖమంటపం ఉంటుంది, పెద్ద 10 మంది కూడా లోపల పట్టే అవకాశం ఉండదు. కానీ ఒక్క అన్నవర క్షేత్రంలో ఉన్నటువంటి వనదుర్గ దేవాలయానికి ఉన్నటువంటి ముఖమంటపం ఎంత పెద్దది అంటే, చండీ హోమం జరుగుతుంటే సునాయాసంగా ఒక 200-300 మంది కూర్చోవచ్చు. అంతమంది కూర్చుని చండీ హోమం చూడవచ్చు. ఇంతమంది వేదం చదువుకున్నటువంటి పండితులు తిరుగాడుతూ ఉంటారు. అంత గొప్ప క్షేత్రం మహావిద్య పారాయణ. ప్రతి శుక్రవారం రాత్రి కూడా అమ్మవారికి కుంభం పోస్తారు. ఇన్ని వైభవాలతో కూడుకున్నటువంటి పరదేవత యొక్క క్షేత్రము, విరాజమానమైనటువంటి దేవాలయం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క అన్నవర క్షేత్రం. అటువంటి అన్నవర క్షేత్రంలో వనదుర్గా తల్లి వెలిసి ఉంది. వనదుర్గ అంత గొప్పదై ఉండడం ఒకెత్తైతే, ఆ వనదుర్గ దేవాలయం దాటి వచ్చిన తరువాత సీతారామచంద్ర ప్రభు ఈ దేవాలయానికి అంతటికీ కూడా రక్షకుడు. కొండ పైకొచ్చేస్తే సీతారామచంద్రమూర్తి దేవాలయానికి అంతటికీ కూడా క్షేత్రపాలకుడై ఉంటాడు. అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, నేను వీధిలోకి వెళ్ళాననుకోండి, ఏవో చెప్పులు వేసుకుంటాను, పంచె కట్టుకుంటాను, లాల్చీ వేసుకుంటాను, ఉత్తరీయం వేసుకుంటాను, మెడలో ఓ రుద్రాక్షమాల వేసుకుంటాను, కళ్ళజోడు పెట్టుకుంటాను, సరే ఉంగరం ఇప్పుడు ఉంటుందనుకోండి, ఇవన్నీ పెట్టుకుని ఎడతాను. నేను వీధిలోంచి తిరిగి వచ్చేసిన తరువాత ఇంటికి వెళ్ళి చెప్పులు వీధిలో వదిలేస్తాను, ఈ పుష్పమాల గుమ్మానికి తగిలిస్తాను, ఇంకొంచెం లోపలికెళ్ళి ఈ లాల్చీ విప్పి దండం మీద పడేస్తాను, పంచ దండం మీద పడేస్తాను, స్నానం చేసి ఓ చలువు బట్ట కట్టుకుంటాను, నిద్రపోయే ముందు రుద్రాక్షమాల మాత్రం ఎక్కడ పెడతానో మీకు కూడా చెప్పకూడదు కదూ, ఎలా చెప్తా సభలో? కానీ భద్రంగా దాస్తానా దాచనా? భద్రంగా దాస్తాను. ఎందుకని? అది బంగారంతో చేయబడిన రుద్రాక్షమాల, పైగా మా గురువుల చేత కటాక్షింపబడిన మాల కాబట్టి నేను జాగ్రత్తగా ఉంచుకోవాలా వద్దా? చెప్పులు వీధిలో విప్పినట్టు రుద్రాక్షమాల వీధిలో పడేసి పెడతానా? వెళ్ళను. ఏది పరమభద్రమో దానికి ఎక్కువ రక్షణలు పెడతాను. సత్యనారాయణ స్వామిని చేరుకోవాలంటే వీళ్ళ అనుమతులు తీసుకుంటే తప్ప వెళ్ళడానికి కుదరదు. ఇన్ని రక్షణలు పెట్టబడ్డాయంటే ఆయన ఎంత దివ్యమంగళమూర్తి అయి ఉండాలి, అంతటి ప్రసన్నుడు. ఒరే అలా అన్నానని నేను ఎక్కడో కూర్చుంటే పాపం మీరు రాలేర్రా అని 365 రోజులు రైల్లోనైనా బస్సులోనైనా వచ్చి చాలా సునాయాసంగా ఒంట్లో కొద్ది ఓపికన్నా కూడా ఎక్కడానికి సాధ్యమైనన్ని తక్కువ మెట్లతో ఉన్నటువంటి క్షేత్రంలో విలిచి ఇంతమంది అమ్మల దర్శనం చేసిన తర్వాత సీతారామచంద్ర ప్రభు దర్శనం చేసుకుని మనం దర్శనం చేసుకోవడానికి యోగ్యమైన రీతిలో మహానుభావుడు విలిచి ఉన్నాడు. ఎంత అదృష్టవంతులం మనం, అంత గొప్ప క్షేత్రం. అందుకే ఇక్కడ సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం అవుతుంటే పెద్దరికం రామచంద్రమూర్తిది, సీతారామచంద్రమూర్తికి రేపు నవమి నాడు కళ్యాణం అయితే సత్యనారాయణ స్వామిది పెద్దరికం. నేను మీతో ఒక మాట చెప్పా, సత్యనారాయణ స్వామి వారికి రామచంద్రమూర్తికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి, మూర్తిలోను తత్వంలోనూ కూడాను అని నేను మనవి చేసి ఉన్నాను. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతానికి ఎనలేని విశేషం ఉంది. ఈ చేయించేటటువంటి వ్రతం కూడా మీరు ఏదో యాంత్రికంగా పాటించడం కాకుండా మీరు కొంచెం ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. కానీ
ప్రాణం పెట్టి చేయించి ఆ వచ్చినవాడు సంతోషపడితే ఆనందించడానికి ఎంతమంది పండితులు ఉన్నారో ఇక్కడ. ఇంతమంది పండితులు ఒక దేవస్థానం మీద, ఒక వ్రతం మీద ఆధారపడి జీవనాన్ని చేస్తున్నటువంటి అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ వ్రతాన్ని ప్రారంభం చెయ్యాలి అంటే చాలా గొప్ప విశేషం. ఏదో మనం యాజమాన్యం స్వీకరించి కూర్చుంటే సరిపోదు, దానికి వస్త్రాన్ని పరిచి దేవాలయ ప్రాంగణం కనుక ఆ వస్త్రం మీద తండుల రాశి పోసి బియ్యం పోసి కలసపెట్టి పూజ ప్రారంభం చేస్తారు. సరే, ఎప్పుడూ జరిగినట్టే దేశకాల సంకీర్తనం చేసి, దేశకాల సంకీర్తనమైన తరువాత గణపతి పూజ చేసి కలశ పూజ చేసి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత పూజ జరిగేటప్పుడు విశేషం ఏమిటంటే మొట్టమొదట పంచలోకపాలకుల్ని పిలుస్తారు. పంచలోకపాలకులు అంటే ఐదుగురు ప్రధానులై ఈ లోకములనన్నిటినీ కూడా పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళని మంత్రశక్తి చేత పిలుస్తారు. ఇది సనాతన ధర్మానికి ఉన్నటువంటి వైభవం. ఇంత సభ జరుగుతుంటే ఇన్ని వేల మంది కూర్చునుండగా ఎవరో ఒకరు లేచి కోటేశ్వరరావు గారు అని పెద్దగా అరిచారనుకోండి, నా భావతంత్రులు తెగిపోయి ఎవరా అలా అరిచిందని ఒక్కసారి అటువైపు చూస్తానా చూడనా, నా పేరు పెట్టి పిలిచినంత మాత్రం చేత నా దృష్టి అటువైపుకి తిరిగి చూడడం నా లక్షణం అయితే స్వరప్రోక్తంగా స్వరంతో కూడుకున్నటువంటి మంత్రంతో దేవతల్ని పిలిస్తే దేవతాశక్తులు బయలుదేరి వస్తాయి. మరి మాకెందుకు కనపడవండి అంటే ఆ తేజస్సు నిండిన వాడికి కనపడతాయి. ఆ తేజస్సు ఇవాళ మన ఎందు క్షయమైపోయింది, మనకి అనుష్ఠాన బలం, మనకంటే మీ వంటి వారిని కాదు నాబోటి గడికి అనుష్ఠాన బలం లేని కారణం చేత, ధర్మమునందు అనురక్తి పోయిన కారణం చేత దేవతలు కంటికి కనపడడం లేదు తప్ప మహాత్ములైనటువంటి వారు ఇప్పటికీ ఆ దేవతలని దర్శనం చేయగలరు. ఆ శాబ్దిక శక్తి చేత, స్వరం చేత దేవతలు వస్తారు. మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి పిలుస్తారు పంచలోకపాలకుల్లో, తరువాత బ్రహ్మగారిని పిలుస్తారు బ్రహ్మాణమావాహయామి అని, తర్వాత విష్ణువుని పిలుస్తారు, తర్వాత రుద్రుణ్ణి పిలుస్తారు, ఐదవది లోకపాలకి అమ్మవారు గౌరీదేవిని పిలుస్తారు. ఈ ఐదుగురిని మంటపంలో మంత్రశక్తి చేత పిలుస్తారు. అయితే ఒకటి, వ్రతం చేసుకునేటప్పుడు వ్రతం చేసుకునేవాడికి ఫలితం ఇస్తుందా, వ్రతం చూసిన వాడికి ఫలితం ఇస్తుందా అంటే ఎవరు శ్రద్ధతో ఉన్నారో వారికి ఇస్తుంది. అంత కష్టపడి వారు మంత్రం చెప్తున్నారనుకోండి, మీరు ఆ భావనతో తాదాత్మ్యమైతే దాన్ని వివరణ చేయడం కూడా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇదిగో ఈ మంత్రంతో పిలుస్తున్నాం ఫలానా వారిని రమ్మంటున్నామని చెప్పడంలో వాళ్ళకు ఒక పొంగు ఉంటుంది. ఆ ఉత్సాహం మనకి లేదనుకోండి, మనం కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుకుంటుంటే వాళ్ళకేం ఉత్సాహం ఉంటుంది చెప్పడానికి, ఎందుకు వివరణ చెయ్యాలనిపిస్తుంది. ఆ ఉత్సాహం మనం ప్రకటన చేసినప్పుడు వాళ్ళు కూడా దానికి వివరణ చెయ్యగలుగుతారు. ఐదుగురు లోకపాలకుల్ని పిలుస్తారు. ఈ ఐదుగురిని పిలిచినప్పుడు కూడా ఒక విశేషం ఉంటుంది. మళ్ళీ ఐదుగురు లోకపాలకుల్ని పిలిచి ఊరుకోవడం కాదు, వాళ్ళు వచ్చేటప్పుడు మామూలుగా రావడం కాదు, సాంగం సాయుధం సవాహనం సపత్ని పుత్ర పరివార సమేతం. వాళ్ళు ఎలా రావాలి? సాంగం సాయుధం వాళ్ళ ఆయుధాలతో, వాళ్ళ వాహనం మీద, వాళ్ళ భార్యతో, వాళ్ళ పుత్రులతో, వాళ్ళ పరివారంతో బయలుదేరి రావాలి. హే బ్రహ్మగారు రండి అని పిలిస్తే ఆ మంత్రశక్తికి చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన భార్య అయినటువంటి సరస్వతీదేవి, గాయత్రి, సావిత్రి, ఆయన కుమారులు, ఋషిగణములు అందరూ బయలుదేరి హంసవాహనం మీద వచ్చి మంటపంలో కూర్చుంటారు. అప్పుడు భక్తితో ఒక్క నమస్కారం చేసి మీరు ఒక్క పువ్వు అక్షతో సమర్పిస్తే పరమప్రీతి చెందుతారు. ఐదుగురు లోకపాలకులు అంటే ఒక లోకపాలకితో కలిపి ఐదుగురు మంటపంలో విరాజమానులవుతారు. అయిన తరువాత నవగ్రహాల్ని పిలుస్తారు. అసలు ఆ నవగ్రహాల్ని పిలిచేటటువంటి విధానం సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో పరమాద్భుతం. ఎందుచేత అంటే ఎంత కావాలో అంత వ్యాకోచిస్తుంది, ఎంత కావాలో అంత సంకోచిస్తుంది ఆ వ్రతం. దానికి ఆ విశేషం ఉంది సత్యనారాయణ వ్రతానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే పరమశ్రద్ధ కలిగిన వాడు ఉన్నాడనుకోండి, వాడికి వ్రతం చేయించవలసి వచ్చిందనుకోండి, ఎంతైనా పెంచచ్చు దాన్ని. వాడు రమించిపోతుంటాడు, చేయించేవాడు రమించిపోతుంటాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఐదుగురు లోకపాలకుల తర్వాత నవగ్రహాలని పిలుస్తారు. నవగ్రహాలంటే ఏవి? సూర్యుడు, అలాగే తూర్పు దిక్కున ఉండేటటువంటి మనకి ఉండేటటువంటి వాళ్ళు సూర్యుడు, అలాగే చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు.
ఈ తొమ్మండుగురిని పిలుస్తారు. ఈ తొమ్మండుగురిని పిలిచేటప్పుడు ఒక విశేషం ఉంటుంది. అవతలవాడు పరమ సంతోషంతో పరమ భక్తితో వ్రతం చేసేవాడు అనుకోండి, ఆ పిలిచేటప్పుడు కొన్ని చమత్కారాలు ఉంటాయి. ఉదాహరణకి సూర్యగ్రహాన్ని పిలుస్తున్నారనుకోండి, సూర్యగ్రహం హే ఆగచ్చారా అని పిలిచేటప్పుడు ఒక చమత్కారం ఉంటుంది. ఆయన రక్తవర్ణం, ఆయన ఎర్రటి రూపంతో ఉంటాడు, ఎర్రటి పద్మాన్ని పట్టుకుంటాడు, రక్తవస్త్రం ఎర్రటి వస్త్రం కట్టుకుంటాడు, రక్తమాల్యానులేపనం ఎర్రటి ఆభరణాలు వేసుకుంటాడు, ఎర్రటి రథం ఎక్కుతాడు, ధ్వజ పతాకాలు కూడా ఎర్రగా ఉంటాయి. మీరు ప్రదక్షిణీకుర్వాణం, మీరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ వస్తాడు రథం మీద. అసలు అది చెప్తున్నప్పుడు మీరు మనసులో ఊహ చేస్తుంటే రోమాంచితమవుతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. నిజంగా అలా బయలుదేరి వస్తుంటాడు ఆ సూర్యభగవానుడు. ఎవరైనా కాశ్యపశ గోత్రంలో పుట్టినటువంటి వాడు, మాఘమాసంలో పుట్టినవాడు, శుక్లపక్షంలో పుట్టినవాడు, సప్తమీ తిథినందు పుట్టినవాడు, కళింగ దేశాధిపతి, కళింగ దేశానికి అధిపతి, సింహరాశికి అధిదేవత, అటువంటి ఓ సూర్యగ్రహమా, నువ్వు పత్ని పుత్ర పరివార సమేతం సాంగం సాయుధం, అంతేకాదు నువ్వు వచ్చేటప్పుడు అధిదేవత ప్రత్యధిదేవత సహిత, నువ్వు వచ్చి అక్కడ కూర్చుంటే నీతో పాటు అధిదేవత ప్రత్యధిదేవత రావాలి. సూర్యుడికి అధిదేవత అగ్నిహోత్రం, ప్రత్యధిదేవత రుద్రుడు, వాళ్ళు కూడా వచ్చి కూర్చోవాలి. ఎవరు ఎటువైపు కూర్చోవాలి చెప్తుంటే మీరు అక్కడ ఒక్క అక్షత వక్క పెట్టి నమస్కారం చేస్తుంటే, క్షతం అంటే నడుము విరిగిపోవడం, అక్షత అంటే నడుము విరగనిది. ఆ ఉత్సాహం ఉన్నవాడు ఉన్నాడనుకోండి, ఆయన ఏ రాశికి చెందినవాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, రథం ఎలా ఉంటుంది, పతాకం ఎలా ఉంటుంది, ఆయన వేసుకునే మాలలు ఏ రంగులో ఉంటాయి, ఎటువంటి ఆభరణాలు పెట్టుకుంటాడు, ఎటువంటి వస్త్రాలు కట్టుకుంటాడు, ఆయన ఏ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు, ఎప్పుడు పుట్టాడు, ఎలా వస్తాడు, ప్రదక్షిణంగా వస్తాడా అప్రదక్షిణంగా వస్తాడా, ఇవన్నీ చెప్తుంటే మీరు నమ్మండి, సత్యనారాయణ వ్రతం చేస్తుంటే లోకపాలకుల్ని నవగ్రహాల్ని పిలుస్తుంటే ఒళ్ళు రోమాంచితమైపోయి ఏదో చెవులలో ఒక అద్భుతమైనటువంటి శబ్దం వినపడుతుంది. వాళ్ళు వాహనం ఎక్కొచ్చేస్తున్నట్టుగా, వాళ్ళు వచ్చి తిన్నగా విమానాలన్నీ విమానాశ్రయాల్లో దిగిపోయినట్టు వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి ఆ మంటపంలోకి దిగుతారు. అంటే నీ ఎదురుగుండా ఉన్న మంటపంలో ఇప్పుడు పంచలోక పాలకులు ఉన్నారు, నవగ్రహాలు వచ్చి కూర్చుంటాయి. ఎలా? అధిదేవత ప్రత్యధిదేవతలతో వచ్చి కూర్చుంటారు. మంటపము ఎంత శోభస్కరమైపోతోంది. ఇది అయిపోయిన తరువాత అష్టదిక్పాలకుల్ని పిలుస్తారు. 8 దిక్కులకు 8 పరిపాలన చేస్తుంటారు. తూర్పు దిక్కుకి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్నిహోత్రుడు, దక్షిణానికి యమధర్మరాజు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయవ్యానికి వాయువు, అలాగే ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు, ఈ 8 పిలుస్తారు. ఆ 8 8 దిక్కుల యొక్క అధిపతులు వచ్చి వాళ్ళ యొక్క పత్ని పుత్ర పరివార సమేతంగా వచ్చి మంటపంలోకి ప్రవేశిస్తారు. ఇంతమంది వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు చక్రవర్తి రావాలి. ఎవరు చక్రవర్తి? వీరవేంకట సత్యనారాయణుడు, మహానుభావుడు. ఆయన మధ్యలోకి వచ్చి ఆ మంటపంలో ప్రతిమారూపంలో కూర్చుంటాడు. నువ్వు పారమస్యం పొందాలి. ఆ మంత్రశక్తి చేత ఇంతమంది దేవతలు వచ్చి నీ ఎదురుగుండా ఉన్న మంటపంలో కూర్చున్నారు. ఒక్క క్షణం భక్తితో ఇలా నమస్కరించగలిగితే చాలు, జన్మధన్యం అయిపోతుందండి. మనం పడవలసిన శ్రమ లేదు. బ్రాహ్మణులు వాళ్ళు కష్టపడి చదువుకున్నటువంటి వేదమంత్రాన్ని అన్వయం చేస్తారు, సంతోషంతో నిలబడగలిగితే చాలు. అది సాగుతుందని నేను ఎందుకన్నానో తెలుసా? చేసేవాడికి శ్రద్ధాభక్తులు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క లోకపాలకుడిని పిలిచినప్పుడు మళ్ళీ ఆ లోకపాలకుడి యొక్క ఆశీర్వచనం చెప్తారు. మంత్రంతో చెప్పి నీకు బ్రహ్మ యొక్క అనుగ్రహము కలుగుగాక, విష్ణువు యొక్క అనుగ్రహము కలుగుగాక, నీకు శివానుగ్రహము కలుగుగాక, గౌరీ అనుగ్రహము కలుగుగాక, గణపతి అనుగ్రహము కలుగుగాక, ఒకవేళ ఏలినాటి శనిలో ఉన్నాడు, శనీశ్చర గ్రహము యొక్క ప్రీతిని నీవు పొందదవుగాక అని, శనిగ్రహము యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నావని బ్రాహ్మణి మండలంతా మంత్రోచ్చాటన చేసి అక్షతలు వేసి ఆ యజమానికి ఆశీర్వచనం చేస్తారు. ఇన్ని గ్రహములు, ఇన్ని లోకపాలకులు, ఇంతమంది దిక్పాలుల యొక్క అనుగ్రహాన్ని అందిస్తారు. అంటే నిజానికి తేజోవంతుడైన వ్యక్తి ఇతని తేజస్సు నిలబెట్టాలి, ఇతని వలన దేశానికి మహోపకారం జరగాలనుకున్న వ్యక్తిని కాపాడుకోవాలంటే అతనితో సత్యనారాయణ వ్రతం చేయించడమే.
సత్యనారాయణ వ్రతం చేయించి ఒక్కొక్క గ్రహాన్ని వచ్చినప్పుడు ఆయనతో అక్షతలు వేయించి ఆశీర్వచనం చేశారా, బడికి మీరు అంగరక్ష కట్టేసినట్టే. అంత గొప్పది సత్యనారాయణ వ్రతం. స్వామివారు వచ్చి కూర్చుంటారు మధ్యలో, కూర్చున్న తర్వాత అధాంగ పూజ చేయిస్తారు. అధాంగ పూజ అనేటటువంటిది మీకు ఎదురుగుండా ఇచ్చినటువంటిది ఓ చిన్న ముద్రిక కావచ్చు, కానీ మీరు పట్టుకోవలసినది ముద్రికని కాదు. వాళ్ళు ఒక్కొక్క మంత్రం చెప్తుంటే, ఒక్కొక్క అంగం చెప్తుంటే మీకు కళ్ళల్లో కనపడాలి. ఎదురుగుండా ఇలా అక్షతలు వేస్తూ ఉంటారు. ఇలా వేస్తే భిక్ష, ఇలా వేస్తే పితృదేవతలకి, ఇలా వేస్తే పూజ. గుండెలకి కనపడేటట్టుగా ఉత్తరీయం ఒక్కటే కప్పుకుని బనీను కానీ చొక్కా కానీ లేకుండా పురుషుడు కూర్చోవాలి. వికచ్ఛ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ గోచి పోసి పంచ కట్టుకోవాలి. అలా రాదంటే కనీసం గూడ కట్టు కట్టుకోవాలి. ఇంత గొప్ప వ్రతం చేసి ఫలితాన్ని పొందాలి అనుకుంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. ఎంతో గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడైనటువంటి ఒక గొప్ప వైద్యుడు ఒక చిన్న గోరు చుట్టు కొయ్యాలి అంటే ఒక ఆకుపచ్చటి బట్టలు వేసుకుని లోపలికెళ్ళి కోస్తాడు. ఏమా బట్టలు వేసుకోకపోతే ఆ వైద్యుడు కొయ్యలేడా? కొయ్యగలడు. అయినా సరే ఎందుకు వేసుకుంటున్నాడు? ఒక క్రమశిక్షణ, దాని ఎందు ఒక దీక్ష. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎప్పుడు యూనిఫామ్ వేసుకుని ఎందుకు నిలబడుతున్నాడు? తన కర్తవ్యత నిష్ట. రోహిణీ కార్తి కానివ్వండి, ఎండ మండిపోతుండనివ్వండి, పాదాలు నల్లటి బూట్లలో మగ్గిపోతుండనివ్వండి, పైన పెట్టుకున్న టోపీలో తల ఉడికిపోతుండనివ్వండి, ఇంతమందికి ప్రమాదం లేకుండా నేను నిలబడి రక్షిస్తున్నానన్న తృప్తి అతనికి ఆ బట్టలోంచి వస్తోంది, రంగులోంచి వస్తోంది. ఆ క్రమశిక్షణ వేదం విధించినప్పుడు మనం వస్త్రధారణలో కూడా పాటించాలి. చక్కగా అటువంటి బట్ట కట్టుకుని వచ్చి కూర్చుని వ్రతం చేసుకోవాలి. అలా కూర్చుని వ్రతం చేస్తే అధాంగ పూజ చెప్తారు. ఆ స్వామిని కింద నుంచి పైకి చూడమంటారు. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, ఏదో అలా పైకి రావడం మొదలవుతుంది. అలా పైకి రావడం మొదలైనప్పుడు జానునీ పూజయామి, ఊరూం పూజయామి, కటిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, భుజౌ పూజయామి, కంఠం పూజయామి, ఏదో వక్త్రం పూజయామి, దంతాన్ పూజయామి, శిర పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అంటారు. యాంత్రిక పూజ చేయకూడదు అధాంగ పూజలో. కళ్ళు మూసుకు కూర్చుంటే పాదవు పూజయామి అనేటప్పటికీ ఆయన యొక్క రెండు పాదముల మీద నా చేతిలో ఉన్నటువంటి అక్షతలు పడాలి. మీరు ఇలా వీకపోయినా దోషం రాదు. అధాంగ పూజలో మీరు కళ్ళు మూసుకు కూర్చుంటే చాలు. మీరు ఇలా వేస్తున్నట్టు భావన చేస్తే ఆయన మైకు పట్టుకుని పూజ చేయిస్తూ పాదవు పూజయామి అన్నారనుకోండి, మీరు ఇలా వేస్తే మీరు వేసిన అక్షతలు స్వామి పాదముల మీద పడాలి. గుల్భౌ పూజయామి అన్నారనుకోండి, ఆయన యొక్క చీలమండల మీద పడాలి. ఏదో జానునీ పూజయామి, ఆయన మోకాళ్ళ మీద పడాలి. ఊరూం పూజయామి, ఆయన తొడల మీద పడాలి. కటిం పూజయామి, ఆయన నడుం మీద పడాలి. ఉదరం పూజయామి, ఆయన పొట్ట మీద పడాలి. వక్షస్థలం పూజయామి, స్వామి గుండెల మీద వెయ్యాలి. ఏదో కంఠే పూజయామి, ఆయన కంఠం మీద వెయ్యాలి. వక్త్రం పూజయామి, ముఖం మీద ఓ రెండు పువ్వులు వెయ్యాలి. దంతాన్ పూజయామి, ఎలా? అది అధాంగ పూజల రహస్యం. నిజంగా కళ్ళు విప్పి ఇలా ఇలా వేసిన వాడికి దంతములు కనపడవు. ఎవరికి కనపడతాయి అంటే ఆ చేసేటటువంటి వాడి భక్తి చూసి ఎంత ప్రేమగా వేస్తున్నావురా, పాదాల మీద వేసినట్టు ముఖం మీద వేస్తారా? పాదాల మీద ఇలా వేస్తాను. ఆయన ముఖం మీద వేసేటప్పుడు లేచి నిలబడి గబుక్కుని ఏ కంట్లో తగులుతుందో, స్వామికి ఇబ్బంది కలుగుతుందేమో అని మెల్లిగా రెండు జాజి పువ్వుల్లాంటి తేలికైన పువ్వులు తీసుకుని ఆయన నుదుటికి తగల్చి ముక్కు మించి జారిపోయేటట్టుగా వేశాననుకోండి. వక్త్రం పూజ, వక్త్రం అంటే సంస్కృతంలో నోరు ముఖం రెండు కూడా, అలా వేస్తే ఆయన ఏం చేస్తాడు? ఎంత ప్రేమ చూసావా, అనంత లక్ష్మీ సత్యవతీదేవి, ఎంత భక్తో వీడికి అని ఇలా నవ్వుతాడు. ఇలా చిన్న నవ్వు నవ్వితే పళ్ళు కనపడతాయి. అప్పుడు స్వామి నీ దంతాల మీద కూడా వేస్తున్నాను, అదొక్క జాజి పువ్వు పళ్ళ మీద వేశాడు, అది అభాంగ పూజ. అంతేగాని ఆయన చదివి నేను వేసి రెండింటి మధ్య సమన్వయం లేకపోతే ఇంకెక్కడి పూజ? అది ఎవరికి వారికి పరీక్ష, అధాంగ పూజ. అసలు ఆ అధాంగ పూజ దగ్గరికి వచ్చేటప్పటికీ పరవశించిపోవాలి. అబ్బా నా అదృష్టం, ఇంతమంది మధ్యలోకి చక్రవర్తి ప్రవేశించాడు. చక్రవర్తి ప్రవేశించిన తరువాత అందుకే నేను చెప్పా కావాలంటే దాన్ని ఇంకా పెంచచ్చాను. ఆ సత్యనారాయణ స్వామి విరాజమానుడు అయ్యాడనుకోండి,
యజమాని భార్యతో లేచి నిలబడతాడు, వేదమంత్రాలు ఘోష చేస్తారు, మహానుభావుడి గురించి వేదంలో పన్నాలు చెప్తారు, వచ్చి కూర్చున్నాడు. తర్వాత యజమాని కూర్చుని పూజ మొదలు పెడతాడు. పొద్దున్న మొదలు పెడితే రాత్రి వరకు చేయొచ్చు సత్యనారాయణ వ్రతం. అంత సమయం కానీ శరీరానికి ఓపిక కానీ లేకపోతే అరగంటలో కూడా చేసుకోవచ్చు సత్యనారాయణ వ్రతం. ఎలా చేసినా భక్తి ప్రధానం కాబట్టి చక్కగా ఆ అథాంగ పూజ చేసిన తరువాత స్వామికి షోడశోపచారములు చేసి మిగిలిన దేవతలకి షోడశోపచారములు చేసి ఆయనకి నైవేద్యాదులు నీరాజన మంత్రపుష్పాలు చేస్తారు. ఇవన్నీ చేసేటప్పుడు పరమభక్తితో ఒక్కొక్క ఉపచారం చేసేటప్పుడు ఇంతమంది నా ఎదురుగుండా ఉన్నారన్న భావనతో ఏదో ఆవాహయామి కూర్చున్నాడు, ఆసనం సమర్పయామి, ఓ మంచి సింహాసనాన్ని మనసులో తలుచుకోవాలి. ఓ 3 రోజులు ప్రవచనానికి నాకే వేశారే ఇంత మంచి కుర్చీ, ఆయనే వచ్చి కూర్చుంటానంటే కనీసం మనసులో ఊహించలేమా ఒక బంగారు సింహాసనం. ఆ సింహాసనం వేసి పాదపీఠం వేసి నేను నా భార్య కలిసి స్వామివారు అమ్మవారు వచ్చి కూర్చుంటుంటే గబగబా వెళ్ళి పాదపీఠాలు పక్కకి తీసేస్తే టీవీగా స్వామివారు వచ్చి కూర్చుని అమ్మవారు కూర్చుంటే అమ్మా పాదం పెట్టుకోండి అని ఇద్దరికీ పాదపీఠాలు జరిపితే ఆయన టీవీగా ఇలా కుడిపాదం తీసి ఇలా పాదపీఠం మీద పెడితే తల్లి ఇలా ఒక పాదం పెడితే నేను ఇలా చూసి జాలిగా స్వామి 2వ పాదం కూడా పెట్టండి అంటే అప్పుడు ఏకన్యంచదతిక్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశేదుషీం ప్రతికళం కారుణ్య కులంకష స్వారాపంగతరంగమం మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఇలా కాలు కిందకి మడిచి ఉన్నటువంటి కాలు తీసి 2వ పాదం కూడా ఇలా పీఠం మీద పెడితే ఆ 2 పాదములు కనపడుతుంటే సంతోషంతో పాదముల మీద నీళ్లు పోసి ఉత్తరీయంతో తుడిచి హస్తయోహ అగ్ఞం సమర్పయామి అంటే పోతనగారు అంటారు కదలిన బాహు పద క్రమమున రవము సూపెడి నూపు రములవాణి అంటారు. ఆయన చేతులకు పెట్టుకున్న బంగారు కంకణములు కనకన కనకణం అనేటట్టుగా ఇలా చెయ్యి చాపితే ఆ చేతి మీద నీళ్లు పోసి స్వామి స్వామి నేను తుడుస్తానుండండి ఎడంచేయి కింద పెట్టి కుడిచేత్తో చెయ్యి తుడిచి ఎంత అదృష్టమని ఉత్తరీయం తీసి మానసికంగా ఆయన చెయ్యి తుడిస్తే ఒక్కొక్క ఉపచారాన్ని మనసక్కడ పెట్టి చెయ్యాలి. మనం మంత్రం చదవాలా ఏమన్నానా పూజాద్రవ్యాలు కూడా దేవస్థానం ఇస్తుంది. ఇది అయిపోయింది అది అయిపోయిందన్న భావన లేదు, అక్షత ఒక్కటి ఉంటే చాలు అన్నీ అందులోకి వచ్చేస్తాయి. మనసు అక్కడ నిలబెట్టి చక్కగా ఉపచారాలు చేసి ఆ వ్రతంలో పూజని పూర్తి చేసి స్వామికి ఇచ్చేటటువంటి ప్రసాదం బహుశ్రేష్టం. అసలు ఇప్పటికీ లోకంలో ఒక మాట అంటూ ఉంటారు, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఇంట్లో ఎంత వండినా అన్నవరంలో వండినట్టు రాదండి అంటారు. దానికి ఆ పేరుంది, అన్నవరంలో వండినటువంటి ప్రసాదం ఘమఘమలాడుతూ ఆ తావరాకులు విప్పుతుంటే ఒక్కొక్కసారి వ్రతం చేయించే పురోహితులు అంటుంటారు గబుక్కు నోట్లో వేసుకోకండి నైవేద్యం పెట్టాలంటారు. కన్నతల్లి బిడ్డని రా రా భోజనానికి పిలిస్తే ఎలా ఉంటుందో దాని సువాసనలు అలా ఉంటాయి. అటువంటి పదార్థాన్ని వాళ్లే వండి చక్కగా తెచ్చి ఆకులో పెట్టి ఇస్తే ప్రత్యక్షంగా యజమాని ఇన్ని ఉపచారములు చేసి వ్రతం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రము అన్నవరం ఒక్కటే. అన్ని మంటపాల్లో ఎక్కడ కూర్చోవాలంటే అక్కడ ఎవరి యొక్క స్తోమతని బట్టి వాళ్ళు కూర్చుని వ్రతం చేసుకోవచ్చు. ఏదీ లేకపోతే అక్కడ కూర్చుని మానసికంగా చేసేయచ్చు. ఒకడు చేస్తుంటే కళ్ళు మూసుకుని నేను మానసికంగా చేసేస్తే అందుతుంది పరమేశ్వరుడికి. కాబట్టి చక్కగా వ్రత విధానాన్ని అవలంబించి స్వామికి నివేదన చేసి నీరాజన మంత్రపుష్పాలు ఇచ్చిన తరువాత వ్రత కథ చెప్తారు. ప్రతి దానికి కూడా వ్రతానికి కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పము అన్న మాటకు అర్థం ఏంటంటే ఋషి ప్రోక్తము అని. ఏదో వరలక్ష్మీ వ్రతకల్పము, గణేశ వ్రతకల్పము, సత్యనారాయణ వ్రతకల్పము. కల్పము అంటే ఇది ఋషి దర్శించి ఇచ్చాడు, ఇది ఇలా చెయ్యాలి అని చెప్తున్నాడు. దీనిలో ఈ కథలే చెప్పాలని ఋషి చెప్తున్నాడు కాబట్టి ఈ కథలే చెప్పు, ఇలాగే వ్రతం చేసుకో, నువ్వు అనుగ్రహాన్ని పొందుతావు అని ఋషి మనకి చెప్తున్నాడు. ఋషి ఎలా చెప్పాడో అలాగే చెయ్యాలి. నాకు ఓ ప్రశ్నాపత్రం ఇచ్చి ఓ 10 ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఏ 5ంటికైనా జవాబులు వ్రాయండి అన్నారనుకోండి, ఈ 10 ఏమంత పెద్ద ప్రశ్నలండి, నాకు ఇంతకన్నా మంచి ప్రశ్నలు వచ్చాను నేనేవో రాశాననుకోండి, 0 ఇస్తారు. ఇందులో ఇచ్చినవే రాయాలి. కల్పం అంటే అంతే, ఋషి ఎలా చెప్పాడో అలా చెయ్యి, నీ అభ్యున్నతికి కారణము. సూక్తము అని ఒక మాట, సూక్తం చాలా బాగా చెప్పబడినది, అది చెప్తే చాలు. శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, మంజు సూక్తం, రుద్ర సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం వాటిల్లాగే
ఇది కూడా కల్పం, ఋషి చెప్పాడు అలా చెయ్యి, దాన్ని నువ్వు ఇంకేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు పూజ పూర్తయిన తర్వాత భక్తి శ్రద్ధలతో కథ వినాలి. ఏమంటే ఇన్ని మాటలు విన్నా ఆ కథేనా? మేము వ్రతాలు చేసి చేసి పెళ్లి చేసుకున్నప్పుడు చేసాం, ఉపనయనానికి చేసాం, గృహప్రవేశానికి చేసాం, ప్రతిపూర్ణమికి చేస్తాం, ప్రతి ఏకాదశికి చేస్తాం, నదీ తీరంలో చేస్తాం, దేవాలయంలో చేస్తాం, అన్నవరం వస్తే చేస్తాం, ఇంటి కడితే చేస్తాం, మాకే వచ్చేసింది ఆ కథ చెప్పగలను? ఆ కథే అంటే కొంచెం ఆంతరికంగా ఉంటుంది, ఇంకో కథ చెప్పకూడదండి. కాదు, ఆ కథయే విను. ఎందుకు వినాలి ఆ కథ అంటే బాహ్య కథ కాదు, అందులో ఒక అద్భుతం ఉంది. నువ్వు ఎంత ఆలోచించగలిగితే నీ జీవితాన్ని సంస్కరించుకోగలిగిన అన్ని రహస్యాలు అందులోంచి పైకి పెళ్ళుబుకుతాయి. బావి తవ్వేవాడు భూమిని తవ్వుతూ 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 వెళ్ళగా బండ అడ్డుపడితే బదలగొట్టినప్పుడు అందులోంచి జల పైకి తన్నినట్టు ఆ కథ గురించి ఆలోచన చేస్తే 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 ఎన్ని ఆధ్యాత్మిక రహస్యాలు అందులోంచి బయటకు వస్తాయి. అందుకే కథని జాగ్రత్తగా వినండి అంటారు. ఆ కథాక్షతలు అని, ఆ కథ విన్నప్పుడు వాడి విడిచిపెట్టిన అక్షతలు ఏమున్నాయో అదే బుద్ధిని మరల్చి పరిష్కారం అందించగలిగినటువంటి ప్రసాదంగా అంతా అయిపోయిన తరువాత తలన ధరిస్తారు. అంత గొప్ప వ్రతం. ఆ వ్రతం చివర చెప్పబడేటటువంటి కథ ఏమిటి? ఆ కథ ఎన్ని అధ్యాయాలుగా ఉంది? అసలు సత్యనారాయణ స్వామి వారి కథల కథ ఎందు దాగి ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి? ఎందుకు ఆ వ్రతం చేసుకుని కథ విన్నంత మాత్రం చేత వ్యక్తి పరిణితి పొందుతాడు? ఈ విశేషాలన్నింటినీ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు నా చేత సత్యనారాయణ స్వామి ఎంత పలికిస్తే అంతా పలికించి ధన్యులమవుదాం. కాబట్టి రేపు మళ్ళీ సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.